సారీ అన్నయ్య. ఏమిటమ్మా ఇంత లేటు? అదే మా కాలేజీలో ఇవాళ డిబేట్ జరిగిందన్నయ్య. నిన్నేదో డిబేట్ జరిగిందన్నావు? అది నిన్న డిబేట్ హాల్లో ఎస్ఏ కాంపిటీషన్ జరిగిందన్నయ్య. చూడమ్మా, ఆడపిల్లలు పెద్ద చదువులు చదివితే చెడిపోతారని ఇరుగు పొరుగు అంటున్నా, లెక్క చేయకుండా నాన్న నిన్ను చదివిస్తున్నాడు. అన్నయ్య నీ గురించి కదమ్మా, లోకం గురించి చెప్తున్నా. జాసంతా చదువు మీదుంచి బాధ్యతగా ప్రవర్తించాలి. పదమ్మా, నాన్న మన కోసం ఎదురు చూస్తుంటాడు. హాయ్ బావా, ఏమిటి అలా చూస్తున్నావు? అలాంటి మేడ కట్టించాలనే? కట్టిస్తాను బావా, చూస్తూ ఉండు. ఇంతకంటే పెద్ద మేడే కట్టిస్తాను. అప్పుడు అసలు మేము కనిపిస్తామో లేమో, ఎందుకైనా మంచిది. ఈలోగా మా అమ్మాయిని మీ కొడలుగా చేసుకుంటే. నాకు తెలుసు బావా, నువ్వెందుకు తొందరపడుతున్నావో. ఎంఏ పూర్తే మా సత్యం ఓ పెద్ద ఉద్యోగంలో చేరితే గొప్పింటి సంబంధం ఏదైనా వచ్చి పడుతుందనేగా. ఆ భయం నాకెప్పుడు లేదు బావా. ఆడిన మాట నువ్వెప్పుడూ తప్పవని నాకు తెలుసు. ఏమిటో పేరయ్య, ఆ ఒక్క మాటే మిగిలింది. మనుగడు ఇలా తగలడండి, ఏం చేస్తాం. నా ఉద్దేశం అది కాదు బావా. ఈ వయస్సులో పగలంతా ఉత్తరాలు పంచుతూ ఇంటింటికి కష్టపడి తిరుగుతావు. తీరా ఇంటికి వచ్చాక కూడా తీరిగ్గా కూర్చోవు. ఇంటి పనులన్నీ నువ్వే చేస్తావు. మా పార్వతి మీ కోడలైందనుకో, ఇంటి పనులు వంట పనులు అన్నీ తనే చూసుకుంటుంది, నీకు సేవా చేస్తుంది, కాలేజీకి వెళ్ళొచ్చే పిల్లలకి చేదోడు వాదోడుగానూ ఉంటుంది. పైగా వట్టి చేతులతో పిల్లలు మీ ఇంటికి పంపించనుగా. కాస్తో కూస్తో కట్నం ఇచ్చే పంపుతాను. ఆ డబ్బు కొన్ని అప్పులు తీర్చుకోవడానికి పనికి వస్తుంది, పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అందుకనే నేను మేళ నుంచో నీకు చెప్తున్నా. ఆ సంగతి సరేలే బావా, డబ్బు మాట ఏం చేసావు? నా మాట నువ్వు వాయిదా వేస్తూ వచ్చినా, నీ మాట నేను వాయిదా వేయగలనా చెప్పు. ఇవ్వు 150 రూపాయలు, ఇంతకు మించి నాకెక్కడ అప్పు పుట్టలేదు. ఓన్లే ఎంతో కొంత తెచ్చావు, ఈ డబ్బుతో అబ్బాయి పరీక్ష ఫీజు కట్టేస్తాను. అమ్మాయికి ఇంకా 4 రోజుల వరకు టైం ఉందిలే. నువ్వేమీ అనుకోనంటే నేను మాట చెప్పనా బావా? బావా, మగపిల్లవాడిని చదివిస్తున్నావు బాగానే ఉంది, ఆడపిల్లను కూడా ఇంత చదువు చదివించాలా అని. చూడు బావా, నాకు ఇద్దరూ రెండు కళ్ళు, ఏ కంటిలో నలుచుపడ్డా నాకు బాధ ఒకటి, చదువు ఎప్పుడు ఊరికే పోదు బావా, అది ఉద్యోగం చేస్తుంది. ఏం గొడవ పిల్ల, కాలేజీ నుంచి రావడం? కాఫీ ఉంది మావయ్య, కాఫీ చేసి తీసుకొస్తాను. నేను కాఫీ ఎప్పుడో చేసి ఉంచానమ్మా, తీసుకురా. ఏం సత్యం, పరీక్ష ఎప్పుడు బాబు? దగ్గర పడ్డాయి. మంచిది బావా. సత్యం, రేపు పరీక్ష ఫీజు కట్టాలన్నావుగా? అవును. ఇది ఒక డబ్బు మరి చల్లైకు, దానికి ఇంకా టైం ఉందిగా, తర్వాత కడతాం. ఎలా కడతాం నాన్న? అప్పో సపో చేసి ఎలా అలా కడతాం. నీకెందుకు? ఇప్పటికే తలకమించిన అప్పులు చేసి నీకు వచ్చే జీతంతో అటు వడ్డీ లేక తల ఇటు సంసారమే గడవాలి. నీ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. కనీసం మందులైనా కొనుక్కోకుండా మా చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనశ్శాంతితో ఎలా చదువుకోమంటావు? సత్యం. అవునా, నేను బిఏ పాస్ అవగానే చెప్పాను, ఇక నేను చదవను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అని. ఆ రోజు నేను చెప్పినట్టు వింటే ఈ రోజు మనం ఎన్ని బాధలు పడేవాళ్ళం? నువ్వు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు కానీ రేపటి గురించి ఆలోచించటం లేదు. నన్ను చూడు, నేనే చదువుకున్నట్లయితే ఇన్నేళ్ళు పోస్ట్ మ్యాన్ గా ఉండేవాడిన, ఎప్పుడో పోస్ట్ మ్యాన్ అయ్యేవాడి. సత్యం, నువ్వు పెద్ద ఆఫీసర్ అని గొప్ప స్థితిలో ఉంటే ఆ రోజు నేను కాలు మీద కాలు వేసుకుని కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. అందుకోసం ఒక నిర్ణయానికి వచ్చాను, దాంతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమిటన్నది? రే పేరయ్య మామ కూర్చుని వెంటనే పెళ్లి చేసుకో. నాన్న, ఇక నా మాటకు నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు. పేరయ్య బాబుతో మాట్లాడి ముహూర్తాలు పెట్టాల్సిందే, నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందే. పార్వతి, మా ఇంటి మహాలక్ష్మిగా వచ్చావు తల్లి, నా కళ్ళన్నీ నెరవేర్చే బాధ్యత నీదమ్మా. నేను డాక్టర్ గారు చూపించి అడ్డించాడు, నేను కాలేజీకి వెళ్ళాను. నేను తర్వాత వెళ్తానేరా? వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు, వెళ్ళడుగా. కాదురా, ఈ రోజు నేను తప్పగా వెళ్ళి తీస్తాను. వెళ్తాదే, కొన్ని వస్తాను. అమ్మాయి పార్వతి, డాక్టర్ గారు ఏమన్నారు? మాయా మళ్ళించారా? ఉన్న డబ్బులు కాస్తా డాక్టర్లకే ధర పోస్తే సత్యం చదువు సాగేది ఎలాగమ్మా? మామయ్య చూడమ్మా, సత్యానికి ఈ పుస్తకం కావాలని
నెల రోజులుగా రాధ చెప్తూనే ఉంది. అందుకే ఆ డబ్బుతో ఈ పుస్తకం కొన్నాను. మావయ్య, వారికి ఈ విషయం తెలిస్తే? నువ్వు వాడికి చెప్తేగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాడికి తెలియకూడదు. నీ భర్త మీద ఉంటుంది. మావయ్య, రిజల్ట్స్ వచ్చానన్నా, నేను పాస్ అయ్యాను. నువ్వు తప్పకుండా పాస్ అవుతావని నాకు తెలుసురా, నీకు బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఇక మనకు వచ్చేవన్నీ మంచి రోజులేరా? అవును రాధది రా. ఎందుకమ్మా బాధపడతావు? ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు పాస్ అవుతుంది కానీ పెద్ద ఉద్యోగం సంపాదించి నిన్ను నేను చదివిస్తానమ్మా. నాకెందుకమ్మా మందు? నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ముందు నీ ఆరోగ్యం చూసుకో. నా కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చే వరకు నాకేం పర్వాలేదమ్మా. అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళారు మావయ్య. ఈరోజు వారికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. చాలమ్మా, ఆ ఒక్క మాట వింటే అదే చాలు. రాదెక్కడమ్మా, కాలేజీకి వెళ్ళింది మావయ్య. గుడ్, వెరీ గుడ్. టైపిస్ట్ కమింగ్ సార్. అపాయింట్మెంట్ అంటే టైప్ చేసి తీసుకుంటా. ఎస్ సార్. నమస్కారం సార్. ఓహో, ఎమ్మెల్యే గారా? నమస్కారం. దయచేయండి దయచేయండి, కూర్చోండి. ఊరకు రారు మహాత్మ. ఏమిటి సెలవు? అదే ఏం లేదండి, వీడు మనవాడు కలవాడు, కాలక్షేపం కోసం ఉద్యోగం చేయాలని సరదా పడుతున్నాడు. బిఏ పాస్ అయ్యాడు చూడండి సర్టిఫికెట్స్. మీరే స్వయంగా వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ ఎందుకండి? అక్కర్లేదు. పోనీ ఇవి చూడండి. అక్కర్లేదండి. చూడండి, అసలు ఇవి సర్టిఫికెట్స్ కావండి. అలాగా చూడు బాబు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా ఆఫీస్లో ఖాళీ. అదేమిటి సార్, ఇప్పుడు మీరేగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా టైప్ చేసి ఇస్తామన్నారు. నేనా? నీకా అపాయింట్మెంట్ ఆర్డరా? మధ్యమైనా పోయిందా నీకు? ఆ వేకెన్సీ ఎప్పుడో ఫిలప్ అయిపోయిందని గంట ముందు చెప్తుంటే వినిపించుకోమిటి సార్? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంకా అలా చూస్తాయమిటి? అమ్మాయి పార్వతి వస్తున్నారు మాయ. అబ్బాయి వచ్చాడా? అమ్మా వస్తారు మాయ. జావకాశాలు కాస్త తాగుతారా? వద్దమ్మా, నాకు సహించు. అలా అంటే ఎలా మాయ? జావైనా తాగిపోతే నీరసం ఎక్కువైపోతుంది. ఉండండి, తీసుకొస్తాను. అరే సత్యం సత్యం. అబ్బా దొరికేవరా? నిన్నటి నుంచి నీ కోసం గాలిస్తున్నాను. మా నాన్నకు మనీ పంపించాలి, ఫారం కాచి పూర్తి చేసి పెట్టరా. అదేమిట్రా 300 వస్తున్నా? కిందటి నెల 300 పంపించాను, ఈ నెల నాకు 700 మిగిలేరా? 700? అవునరా. ఒరే రంగ, మీ మెకానిక్ షెడ్ లో నాకు కూడా ఏదైనా పని ఇప్పిస్తారా? మా షెడ్ లో పని నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పడుతుందిరా. అయినా నీకెంకరం, ఎంఏ చదువుకున్నావు, ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది. సంపాదనతో మొదలైతే నెలకు 2000 కదరా నీకు. సార్, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్. మాకు కావాల్సింది బిఏలు ఎంఏలు కాదు, ఎస్ఎల్సి వాడు చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు సార్. విసిగెందుకయ్యా వెళ్ళు. ఎక్కువ చదువుకోవడం కూడా తప్పైపోయిందన్నమాట. వదిలా
మన రాధ ఎంత పనిచేసిందా? కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మనకు కావలసింది ఆవేశం కాదండి, ఏం చేయాలో ఆలోచించి మరీ చేయండి. అన్నయ్య, ఇప్పటికి నా గురించి నీకు తెలిసే ఉంటుంది. తెలుసో తెలియకో జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను, అందుకు సరైన శిక్ష నాకు నేనే వేసుకుదలిచాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఇట్లు రాధ. జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను, ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఓ పెద్ద ఆఫీసర్ వై గొప్ప స్థితిలో ఉంది, కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. ఆవేశం కాదు పార్వతి, ఈ పుస్తకాలు నా గుండెలో పెట్టిన మంత్రం. ఏమండి? నా చెల్లి దారి తప్పి నా కాకుండా పోవడానికి కారణం ఈ చదివే. అహర్నిశలు నా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న నా తండ్రి అష్ట కష్టాలు పడి కన్ను మూయటానికి కారణం ఈ చదివి. ఎంఏ చదువుకున్న నేను రెక్కలు విరిగిన పక్షుల దిక్కు లేకుండా నడివీధిలో నిలవడానికి కారణం ఈ చదివే. మరోజు ఇప్పుడే చెప్తున్నాను, జీవితంలో ఇంకెప్పుడు పుస్తకం లేకుండా పడ్డానికి వీలేదు.
మూళ్ళు పదిహేను, ఐదు నాలుగులు ఇరవై, ఐదైదులు ఇరవై ఐదు, ఐదార్లు ముప్పై, ఐదేళ్ళు ముప్పై ఐదు, ఐదేళ్ళు నలభై. చదువుకుంటున్నావా? అవునమ్మా. నువ్వు అడిగావి, ఇదిగో తెలుగు పుస్తకం. మా అమ్మ చాలా మంచిది. బాబా, నువ్వు ఇలా శ్రద్ధగా చదువుకోవాలి కానీ ఒకింట్లోనే కాదు, పదిళ్లల్లో పాచి పని చేసైనా సరే నిన్ను చదివించుకుంటాను. పొద్దుపోయింది, రేపు చదువుకుంది కానీ పద. కాళ్ళు చేతులు కడుపురా బాబు, అన్నం తిందు కానీ. అంటే నాకు ద్వేషం అని తెలిసి కూడా వీడిని చదివించి నా మీద కక్ష సాధిస్తున్నావా? మళ్ళీ పుస్తకం నాకు కంటపడిందో మీ ప్రాణం తీస్తాను. లేదు గోపి, అవ్వకు. కూర్చోని తిండిని అలా విసిరి కొట్టకూడదు బాబు. ఇవాళ మనకు ఉంది కదా అని చులకనగా చూస్తే రేపు కావాలన్నా దొరకదు. ఈ తిండి కోసం ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా? పార్వతి, ఏమిటి ఇప్పుడు ఎంత ఆలస్యమైంది? ఆయన ఫ్యాక్టరీకి బయలుదేరేసరికి ఈవేళయిందమ్మా. సర్లే, ఇది కాస్త శుభ్రం చేసి. అలాగేనమ్మా. టిఫిన్ తినేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. నువ్వు ఇలా తరచూ స్కూల్కి వెళ్ళడం లేదని తెలిస్తే నాన్నగారికి ఎంత కోపం వస్తుందో తెలుసా? మా బాబు చాలా మంచివాడు, బడికి వెళ్తాడు, బుద్ధిగా చదువుకుంటాడు. మా బాబు కాదు, నీకేం కావాలని ఇస్తాను రా. అయితే 5 రూపాయలు వెళ్తా. 5 రూపాయలా? ఈ రోజు 5 అన్నా, రేపు 10 అంటావు, ఎల్లుండి 100 అడుగుతావు. నేను ఇవ్వను బాబు. నేను అసలు స్కూల్కే వెళ్ళను. ముందు టిఫిన్ తినరా అమ్మా. గోపి రా బాబు, టిఫిన్ తిను బాబు. వద్దండి. పర్వాలేదు, తిన్నాయినా. అదేమిటి, నీ విషయాన్ని తింటున్నావు? కూర్చోను ఆయన. గోపి, ఏమిటి ఇలా కూర్చున్నా కూర్చున్నా? నేనే కూర్చోమన్నాను పార్వతి. ఈ వయసులో పేద గొప్ప అన్న తేడాలు వీళ్ళకి మూలిపోయకూడదు. ఆ పాలు ఇద్దరు చేసకం పంచింది. వద్దులేండమ్మా, వీడికెందుకు? రవిబాబు దాగిందండి. బాబు, ఈ పూట నీతో పాటు మా రవి స్కూల్ తీసుకునేళ్ళు. సరేనండి. ఇక్కడ 5 రూపాయలు తెస్తాను. అమ్మా, తెలుగు పుస్తకమే, రేపు కొందావలే బాబు. వారం రోజులుగా మాస్టర్ గారు అడుగుతున్నారమ్మా. ఏమిటి గోపి? అదే, ఏం లేదమ్మా. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పర్వతి, నేను ఇవ్వకూడదా? ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నానమ్మా. ఆయనకు వచ్చే ఆదాయం మా ఇల్లు గడవడానికే సరిగ్గా సరిపోదు. మీరే ఆదుకోకపోతే నా బిడ్డను ఇలా చదివించుకోగలిగేదాన్న దాందే ఉంది పార్వతి. గోపి శ్రద్ధ చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. అందుకే వీడంటే నాకెంతో ప్రేమ. రవి, ఈ 2 రూపాయలు తీసుకో. నాకు 5 రూపాయలు కావాలి బాబు. సరే, ఇదిగో తీసుకో బాబు. బడికి టైం అయింది, వెళ్ళండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానండి. రా రవి బాబు. పార్వతి, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. రత్నం లాంటి బిడ్డను కన్నా మీరేం బాధపడకండి అమ్మా.
రవిబాబు కూడా ఇక్కడి నుంచి శ్రద్ధగా చదువుకుంటాడు. నేను చదవాలంటే చదవను. తప్పు రవి, అలా అనకూడదు. పద స్కూల్కి వెళ్దా. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళను. రవి, నిన్ను వెళ్ళనిస్తే నేను రాలేదని మా అమ్మతో చెప్తావుగా. ఏడిచాడు, చెప్తే కాళ్ళు ఎరకొడతాం. మా నాన్న జేబులోంచి భలే సిగరెట్లు కొట్టేశారా. ఈవేళ ఒక మంచి పని చేద్దామరా. ఏమిట్రా? కొత్త డిషన్ డిషన్ సినిమా వచ్చింది, పోరా. సినిమా పదిన్నర కదరా, నువ్వు కాసేపు పాక అడుగున్నానరా. డబ్బుందా? నువ్వు 5 రూపాయలు. ఓ, రాత్రి వరకు సరిపోతాయిరా, చదండిరా. ₹10 చిల్లర ఉందా? లేదు. ఉండు, లోపలికి వెళ్ళి పంపిస్తాను. పార్వతి, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నీకోసమే చూస్తున్నానమ్మా. అబ్బాయి ఇంకా రాలేదుగా. లేదమ్మా, వాడికి ఇది మామూలులోనే. నువ్వు వెళ్ళానమ్మా. ఉండు పార్వతి, చిల్లర డబ్బులు ఇస్తాను. బయట దీక్ష అబ్బాయి ఉన్నాడు, ఇచ్చి వెళ్దు గాని. ఇవ్వో పార్వతి డబ్బులు. ఇదిగో రిక్షా అబ్బాయి. త్యాగానికి మారు పేరు మహాత్మా గాంధీ. ఆయన త్యాగ దీక్ష వలనే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అమ్మా, నీకోసం ఎంతసేపు నుంచి కాచుకోను నన్ను తెలుసా? ఏం బాబు, ఇవాళ నాకు లెక్కల్లో 8 మార్కులు వచ్చాయో చూడమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అబ్బే, ఏం లేదు నాయన. నువ్వు ప్రతిసారి మంచి మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు గొప్పగా చదువుకోవాలి, గొప్పవాడివి కావాలి. అలాగేనమ్మా. పద బాబు, పద. గోపి, సీతమ్మ గారింటికి వెళ్ళి మజ్జిగ పోయించురా. అలాగేనమ్మా. దీపమైనా వెలిగించుకోకుండా చీకట్లో కూర్చున్నారే. బుడ్డి దీపం వెలుతురికి గుండెల్లో చీకటి పోటుగా. ఎంఏ చదువుకున్న నీ మొగుడు రిక్షా లాగడం చూసి బాధపడుతున్నావా? పడతావు, నాకు తెలుసు. అదే నేను చదువులేని వాడిని అయితే నువ్వు బాధపడవు. అందుకే పార్వతి, చదువు అంటే నాకు అసహ్యం, పగ ద్వేషం. కళ్ళారా నువ్వే చూసావుగా చదువు నన్ను ఏ గతికి తెచ్చిందో. ఫ్యాక్టరీలో కూలి పని కూడా పనికిరావు పో అన్నారు. ఎందుకని? నేను చదివాను, పెద్ద చదువు చదివాను. కూలి పని కూడా పోయిందని తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని కన్నీళ్ళని నా కడుపులోనే దాచుకున్నానే. కట్టుకున్న దానికి పరమాన్నం పెట్టలేకపోయినా పస్తులు పెట్టలేక కండలరిగేలా రిక్షా లాగుతూ కుటుంబాన్ని గుట్టుగా పోషించుకుంటున్నానే. అటువంటప్పుడు నాకు తెలియకుండా పరాయి వాళ్ళిట్లో పాచి పని చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? నేను చేతకాని వాణ్ణని లోకానికి చాటాలనే మనసుంది కనుక నేను కుమిలి కుళ్ళిపోవాలనా? ఊళ్ళో నేను తలెత్తు తిరగాలనా లేక ఉరిపోసుకు చావాలనా? అర్థమైంది పార్వతి, అర్థమైంది. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావో ఇప్పుడు అర్థమైంది. ఏమండి, నాకు తెలియకుండా నా మాట లెక్క చేయకుండా గోపిని చదివించాలి కదా. నా మాట వినండి. ఇంకా ఏమిటి వినేది? అందరితో పాటు దేవుడు కూడా నాకు ఎదురు తిరిగినా
నువ్వు ఒక్కదాని నా మాట వింటావని నాడు పిచ్చిగా నమ్మాను. అదంతా పచ్చబతోని ఇప్పుడు తెలుసు. రేపు నా బిడ్డ నాలా కాకూడదని తన కాళ్ళ మీద తను నిలబడాలని కార్ షీట్ లో పని కుదిర్చాను. అక్కడే పని నేర్చుకుంటున్నాడని అబద్ధం అంటూ స్కూల్ పంపించడం నిజం కదా? మాట్లాడవే. చదివించి వాడిని ఏం చేస్తాం? నాలా రిక్షా వాణి చేసి రోడ్డు ఎక్కిస్తాం అంతేగా. చదువుని మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, బాగా కాచి వడపోసి మరి అర్థం చేసుకున్నా. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదండి, విజ్ఞానం అంటూ. విజ్ఞానం 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 కోసమే మా చెల్లెల్ని చదివించాం. అదేం చేస్తుందో నీకు తెలియదు. తను వీధికెక్కి మా కుటుంబాన్ని కూడా వీధులకు ఎక్కించాం. అది కేవలం చదువు వల్ల కాదండి. మన రాధ ఆశలనేవి అందరికీ ఉంటాయి పార్వతి, అవి తీరే అదృష్టం కొందరికే ఉంటుంది. పార్వతి, ఎన్నడూ లేనిది ఈ రోజున చేయి చేసుకున్నానని కోపం వచ్చిందా? కడుపు నిండా తిండి పెట్టలేని మొగుడికి కొట్టే అధికారం ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? తప్పే పార్వతి, నా తప్పే. ఆవేశంలో నేను మనిషినన్న సంగతే మర్చిపోయాను. అయిందితో అయింది, అన్నం పెట్టి పార్వతి తిందా. పొందే పార్వతి, మాట్లాడుతులే. ఇన్నాళ్ళు నువ్వే నాకు వడ్డించావు, ఇవాళ నేనే వడ్డించి తినిపిస్తాను. పార్వతి, గోపి అమ్మా. నేనే గోపి, నేనెక్కడున్నా ఎప్పుడు నీతో పాటే ఉంటాను. చదువుకో బాబు, నువ్వు గొప్పగా చదువుకోవాలి, గొప్పవాడివి కావాలి, అప్పుడే నాకు తృప్తి. చదువుకుంటానమ్మా, బాగా చదువుకుంటా. స్వామి, ఆఖరు ఊపిరి నాలో ఆడే వరకు ఆపదలో ఉన్న ఒక్క వ్యక్తినైనా ఆదుకునే అవకాశం నాకు కలిగించు. అంతకంటే నేను కోరుకునేది ఇంకేమి లేదు. అయ్యా, బ్యాంక్ నుంచి డబ్బులు ఇచ్చావా? ఇదిగోనయ్యా, మీరు చెప్పినట్లుగా ఇందులో నుంచి 2000 తీసి అనాథాశ్రమంలో ఇచ్చి వచ్చాను. ఇదిగో వారి ఇచ్చిన రసీదు. ఏమన్నాయా? ఏం లేదయ్యా, తమ తండ్రి గారి కాలం నుండి తమ ఉప్పుదీ బతికేవాణ్ణి గనక తమతో ఒక్క మాట చెప్పాలని. చెప్పు మలయ్య. కనిపించిన ప్రతివాణ్ణి కనికరించి, ఆపదలో ఉన్న ప్రతివాణ్ణి ఆదరించి, చదువుకునే తాహత లేని పేదవాళ్ళందరినీ చదివిస్తున్నారే. అవును, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పునే కాదయ్యా, మీరు ఇలా చేస్తుంటే మీ కలిమి ఎన్నాళ్ళు నిలుస్తుందయ్యా. కలిమి ఎప్పుడూ ఒకే చోట నిలవనూ కూడదు, అలా నిలపనూ కూడదు. అయినా నాకెవరున్నారని మల్లయ్యా, భార్య బిడ్డరా? ఎవరు లేకపోయినా రేపు అనేది ఒకటి ఉంది కదయ్యా. నేటికి లేక ఎందరో కూటి కల్లాడుతుంటే రేపటికని దాచుకోవటం పాపం కదా మల్లయ్య. ఉన్నది కాస్త దాన ధర్మాలు కరిగిపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు చూస్తారయ్యా? అందరినీ చూసి ఆ భగవంతుడే చూస్తాడు. నాకు తెలియకడుగుతాను, ఈ సిరి సంపద నాదా, నేను సంపాదించానా? మీవి కాకపోతే మీ తండ్రి గారు. వారికి ఎలా వచ్చింది? వారి తండ్రి గారి, వారి తండ్రి గారికి ఎలా వచ్చిందో తెలుసా? వారు జమీందారులు. జమీందారి అంటే ఒకరి కష్టార్జితం కాదు,
ఎంతో మంది పేదవాళ్లు తమ చెమట రక్తం పెట్టుబడిగా పెట్టి కట్టిన కోట. యదార్థానికి ఇది వాళ్ల సొత్తు, అందుకని తిరిగి దాన్ని వాళ్ళకే ఇస్తున్నాను. అదే న్యాయం, ధర్మం కూడా. ఏదో ఒకటి చెప్పినా నోరు కట్టేస్తారయ్యా? లేదు మల్లయ్య, నేను నిజమే చెప్తున్నాను, చెప్పిందే చేస్తా. ఎందుకు పసిబిడ్డను అలా భయపెడుతున్నావు? ఎవరినైనా నువ్వు? వాడి బావుని. చదువుకోనంటే బిడ్డను కొట్టే తండ్రిని చూశాను, కానీ చదువుకుంటాను అంటే బిడ్డను కొట్టే తండ్రిని నేను ఇంతవరకు చూడలేదు. నా కొడుకు నా ఇష్టం, కొడతాను చంపుతాను, అడగడానికి నువ్వే. కానీ పెంచేవరకే గాని కొడుకును చంపే అధికారం తండ్రికి లేదు నాయన. తల్లిని చంపే అధికారం కొడుకుందా? వీడి చదువుతోనే నా భార్యను చంపాడు. ఆశ్చర్యంగా ఉంది, చదువు వల్ల ఒక జీవితం నిలబడుతుంది, కానీ ఒక జీవి చనిపోవడం ఎన్నడూ జరగదు. జరిగిందే. నువ్వు పొరపడుతున్నావు నాయన, చదువు యొక్క విలువ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఏమిటి, చదువుని గురించి నాకు తెలియదా? అసలు నువ్వేం చదువుకున్నావు? బిఏ వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ ఆల్ బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, డు యు నో వాట్ ఐ యామ్? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ ఎకనామిక్స్. ఐ కేమ్ అవుట్ యూనివర్సిటీ ఫస్ట్ అండ్ ఐ యామ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. చాలా సంతోషం. ఇంత పెద్ద చదువులు చదువుకుని చదువును గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? చదువుకున్నాను కనుకనే చదువును గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ చదువు నాకేమిచ్చింది? అష్ట కష్టాలు పడి చదివించిన నా తండ్రిని పొట్టన పెట్టుకుంది, నా చెల్లెల్ని నాకు కాకుండా చేసింది, ఏ ఉద్యోగానికి వెళ్ళినా నాకు మొండి చేయి చూపించి నన్ను నడివీసులో నిలబెట్టింది, చివరకు నాకు తోడు నీడగా ఉన్న నా భార్యను కూడా బలి తీసుకుంది. ఈ చదువు అనేదే లేకపోతే నాకు మనస్సాక్ష్య లేక ఏ పాడు పనులు చేసి హాయిగా బ్రతికేవాణ్ణి. అన్ని ఉండబట్టే కుటుంబంతో బ్రతకలేక పిరికితనంతో చావలేక కుమిలిపోతున్నాను. ఇంత చదివానే ఈ సమాజం నాకు ఏం చేసింది? నీ బాధ ఆవేదన నేను అర్థం చేసుకున్నానైనా, కానీ ఒక్క విషయం, సమాజం నాకేం చేసిందని అడిగే ముందు సమాజానికి నేనేం చేశానని ఒక్కసారి ప్రశ్న వేసుకో. చూడైనా, చదువు ఉండి సంస్కారం లేక కొందరు బాధపడుతున్నారు, చదువు లేకపోయినా సంస్కారం ఉండి కొందరు బాగుపడుతున్నారు. చదువు సంస్కారం రెండు ఉన్నవాళ్ళు ఎందరో సమాజానికి సేవ చేస్తున్నారు. అంటే నాకు సంస్కారం లేదనే? ఉంటే నిన్ను నీవు సముదాయించుకునే శక్తి కూడా నీకు ఉండేది. నీతో వాదించడం నాకు అనవసరం, ముందు నా బిడ్డ నాకు వదిలిపెట్టు. దయచేసి ఈ బిడ్డను నాకు వదిలిపెట్టు, నేను చదివిస్తా. చదివించి సంఘంలో కుళ్ళును కడిగి వేసి ఒక ప్రయోజకుడిగా తయారు చేస్తా. ఎందుకలా నవ్వుతావు? నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నువ్వు ఏమీ చేయలేవు. మహా చేస్తే ఈవిని ఒక గర్భదరిద్రుడిగానైనా చేస్తావు, లేదా ఒక గజదొంగగానైనా చేస్తావు. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. కాదు, కరుడు గట్టిన అనుభవంతో మాట్లాడుతున్నా. నువ్వు ఒక్కడివి సమాజాన్ని సచ్చునే మరమ్మతు చేయలేవు. అలా కాదని కాలానికి ఎదురీదావో నాలాగా నువ్వు వీధిలో పాలవుతావు. 10 మంది బ్రతుకులు బాగు చేయగలిగితే నేనేమైపోయినా నాకే చింతాలేదు. అసలు నీ సిద్ధాంతం ఏంటో? నీ బిడ్డను చదివించి పెద్ద చేసి నీ సిద్ధాంతం తప్పని నీ చేతనే ఒప్పిస్తాను. అది జరిగే పని కాదు. జరిగే తీరుతుంది. ఎన్నేళ్లలో? 15 ఏళ్లలో. పందివేనా? నువ్వు పందెంగా భావించవచ్చు, కానీ అది నా కర్తవ్యంగా నేను భావిస్తాను. 15 ఏళ్ల తర్వాత నీ బిడ్డను ఏ దశలో నీకు అందిస్తానో నువ్వే చూస్తావు. చదువు సంస్కారం మూర్తీభవించిన వ్యక్తిగా తీర్చిదిద్దుతాను. అసంభవం. డబ్బున్నంత వరకే మనిషి, అది లేనాడు చదువు సంస్కారం మంచితనం పరోపకారం వీటికి వేటికి విలువ లేదని నువ్వు తెలుసుకుంటావు. నీ నమ్మకాలన్నీ తప్పని నువ్వే తెలుసుకుంటావు. చూద్దాంగా. అలాగే రానైనా. చదువు అట సంస్కారం అట, చదువు అట సంస్కారం అట. నమస్కారం. 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 నమస్కారం.
రామదాసు ఈ రోజు పోస్ట్ నా రూమ్ తీసుకు. అలా నమస్కారం సార్. కూర్చో బాబు. నీ పేరేమిటి? గోపినాథ్. గోపినాథ్ బాగుంది చాలా బాగుంది. మీరు నన్ను నిజంగా చదివిస్తారా సార్? నిజంగా చదివిస్తాను బాబు, పెద్ద చదువు చదివిస్తాను. సరేనా, టిఫిన్ తమ్మంటారా గారు? నాకు అక్కర్లేదు కానీ ఈ బాబుని తీసుకెళ్లి టిఫిన్ పెట్టచ్చు. అలాగే సార్. సరే చూడు అందస్సు, సుజాత ఫైనాన్సింగ్ కార్పొరేషన్ కు మనం 5,000 కట్టవలసి ఉందనుకుంటాను. అవును సార్. ఇందులో 15,000 డబ్బు ఉంది, వాళ్ళు కట్టవలసిన డబ్బు కట్టేసి మిగిలిన దానిలో మన వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి. జీతాలు మేము తర్వాత తీసుకుంటాం సార్. పేపర్ బండిల్స్ పార్సిల్ వచ్చింది, ముందు దాని డెలివరీ తీసుకుంటాను. అలా కదా, ఆ ఏర్పాటు అయితే నేను తర్వాత చూసుకుంటాను, ముందు మీరందరూ జీతాలు తీసుకోండి. ఇంకేంటి ఉత్తరాలు సార్? ఇందులో నేను చూడవలసి ఏమైనా ఉన్నాయా? అవును సార్. మన లక్ష్మి ఉత్తరం రాసిందయ్యా. ఏమిటి ఎలా చూస్తావు? లక్ష్మి అనాథాశ్రమంలో ఉంది, క్రింద సంవత్సరం మనం పెళ్లి చేసి పంపించాం. అవునండి. ఆ అమ్మాయికి మగపిల్లవాడు పుట్టాట. చూడు, వెంటనే భార్యాభర్తలకి పసిబిడ్డకి కొత్త బట్టలు పంపిస్తూ నా ఆశీస్సులు కూడా అందించి. అలాగే సార్. గుంటూరులో మీరు మెడిసిన్ చదివిస్తున్నారే? అవును మూర్తి. పరీక్షలకి ఫీజు కట్టాలట. అది కూడా నన్ను అడగాల, వెంటనే మర్యాద చేయి. అలాగే సార్. ఏం బాబు టిఫిన్ తిన్నావా? తిన్నాను సార్. నిన్ను రేపే స్కూల్లో జరిపిస్తాను. నన్ను ఈ ఊళ్ళోనే చదివిస్తారా సార్? ఓ, మీ నాన్నగారిని గురించి భయపడుతున్నావు కదా? వద్దులే, బయట ఊళ్ళోనే చదివిస్తాను. రామదాసు, ఈ కుర్రవాణ్ణి చూస్తుంటే చాలా గొప్పవాడయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయ్యా. ఇప్పుడే ఎలా చెప్పగలను సార్? ఇప్పుడు కాదు, ఇందాక అతని తండ్రిని చూసినప్పుడే ఆ మాట అనుకున్నాను. చదివితే చంపుతాను అన్న మూర్ఖుడే అతన్ని చూసి మీరే అనుకున్నారు సార్? అక్కడే పొరపాటు పడుతున్నాను. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి ఏదో మొండిగా మాట్లాడినంత మాత్రాన అతను గొప్పవాడు కాదు అనుకోబో. ఏనాటికైనా తన తప్పు తాను గుర్తిస్తాడు, ఆనాడు అందరి చేత గొప్పవాడిగా గుర్తించబడతాడు. అన్నయ్యా ఉండి తమ్ముడు, నాన్న అన్నం తీసుకొస్తాడుగా. ఇంకా ఎప్పుడు వస్తాడన్నయ్యా? వచ్చేస్తూ ఉంటాడు, ఉండు. తమ్ముడు అదిగో నాన్న. నాన్న బాబులు. నాన్న బాబు, బాబు మీకోసం అన్నం తెచ్చాను నాయన, తినండి. కడుపు నిండా తినండి బాబు, తినండి తినండి నాయన. మీరా ఎరా మా గురించి పోలీసు చెప్తావా? నీలాంటి వాళ్ళకు రివాల్వర్తోనే కాని నోటితో బదులు చెప్పే అలవాటు నాకు లేదు. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు సత్యాన కదూ? అవును. అరే యూస్లెస్ ఫెలో, నేను రా శేఖర్ని. శేఖరా? కలిసి కాలేజీలో 4 సంవత్సరాలు చదువుకున్నాం, అప్పుడే మర్చిపోయావా? ఓ నువ్వా? అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? ఎక్కడ ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? ఈ అవతారం ఏమిటి? ఈ మాసిన బట్టలు ఏమిటి? ఈ పరిస్థితి కారణం ఏమిటి? ఓ వద్దులే, నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకంత అర్థమైంది. ఎవడో ఎవన్నో కుడుతుంటే ఎందుకో ఏమిటో తెలుసుకోకుండా జాలిపడి పేదవాడి తరఫున వీడిని చెత్త కొట్టేశావే, అదే ఆ మంచితనమే నీ గతి తీసుకొచ్చింది. అవునా? అది సరే, నీ నాన్న చెల్లి నాకు ఇప్పుడు ఎవరు లేరు. అంటే అదంతా ఒక క్రీడకళ. ఐఎమ్ సారీ, నీ మనసు బాధ పెట్టానుకుంటాను. పోదాం పద. గుడ్ మార్నింగ్ బా. గుడ్ మార్నింగ్ డియర్ మై లవ్లీ బ్యూటిఫుల్ సెక్రటరీ మిస్ రోజీ, మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ సత్యం, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. గ్లాడ్ టు మీట్ యు సార్. నమస్తే. కమ్ ఆన్.
చీకల ఆశ్చర్యంగా చూస్తున్నా. నాకు ఇలాంటి బంగారాలు ఇవ్వు 10 ఉన్నాయి. ఆస్తుంది, అంతస్తుంది, అన్ని ఉన్నాయి. ఎలా వచ్చాయి? చదువుతున్నా కాదు, తెలివితేటల వల్ల వచ్చాయి. కమా కూర్చు. గెస్ట్ ఫస్ట్. నాకు అలవాట్లేదు. అలవాటు కాదురా, ప్రజెంట్ సొసైటీలో ఇది ఫ్యాషన్ అయి కూర్చుంది. కావచ్చు నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అనమాట. దట్స్ ఆల్ రైట్ రోజీ, యు కెన్ గో. శేఖర్, నువ్వేం బిజినెస్ చేస్తున్నావు? దేశాన్ని దోచుకు తింటున్నాను పెద్ద మనిషి అనే ముసుగులో. ఓహో, నీ దృష్టిలో ఇది మంచి పని కాదనుకుంటాను. నువ్వు మంచివాడివే, కానీ నీ మంచితనం ఎందుకు పనికొచ్చింది? మంచితనం కేవలం ఆత్మతృప్తి కోసమే. సంపాదన కావాల్సింది కేవలం సామర్థ్యం. ఎలా ఆర్జించావన్నది ఎవరికి అక్కర్లేదు, ఎంత ఆర్జించావన్నది పాయింట్. బాస్ ఫోన్. హలో, రాజా స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, డెఫినెట్గా వస్తాను. మీరు స్వయంగా పిలవడం రాకపోవడం ఉన్నా. ఓకే, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కోటీశ్వరుడు నన్ను విందుకు ఏమని పిలిచాడు. ఇది సంఘంలో మనకున్న స్టేటస్. సంఘాన్ని విన్నుపోటు పొడిచే వారిని అది గౌరవిస్తుంది, దాన్ని గౌరవించే వారిని అది విన్నుపోటు పొడుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం ఒక గంగిగోవు లాంటిదిరా. గడ్డి పెడితేనే అది పాలిస్తుంది, పాలు పోస్తే అది గడ్డి కూడా ఇవ్వదు. ప్రాణ స్నేహితుడు గనక నువ్వు బాగుపడాలని నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. నా మాట విను. ఏమిటది? నాతో చేయగలిగితే నువ్వు కూడా లక్షాధికారి అవుతావు. నిన్న స్థితికి తెచ్చిన సంఘం మీద కసిదీరా కక్ష సాధించుకోగలుగుతాం. ఏమంటావు? అందుకు నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, చాలా సింపుల్. రేపు ఉదయమే నువ్వు హైదరాబాద్ వెళ్తావు. అక్కడ క్వీన్స్ క్లబ్లో ఒక పెద్ద మనిషి ఇదే మోడల్ బ్రీఫ్ కేస్తో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. గుర్తుగా వాడి కోటుకు ఒక రోజా పువ్వు ఉంటుంది. నువ్వు వెళ్ళి వాడికి ఎదురుగా కూర్చుంటావు. నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ చూసి నిన్ను గుర్తుపట్టి నీ కళలోకి వాడు సూటిగా చూస్తాడు, నువ్వు వాడిని సూటిగా చూస్తావు. నీ కేసు వాడు తీసుకుంటాడు, వాడి కేసు నువ్వు తీసుకుంటావు, అంతే. నువ్వు ఎవ్వరో అడగను, నీ కొర
అన్నయ్య, నేనంటే నీకు ఇంకా ఇంత అభిమానం ఉందా? అభిమానం చిచ్చి అసహ్యమేస్తాను. నువ్వింకా ఎందుకు చావలేదా అని బాధపడుతున్నా. ఏనాడో చనిపోయిన నన్ను ఈనాడు నువ్వు కొట్టిన దెబ్బలు తిరిగి బ్రతికించాయి అన్నయ్య. అన్నయ్య, ఏనాడు నువ్వు గడప దాటి వెళ్ళావు, నన్ను అన్నయ్య అని పిలిచే అర్హత నువ్వు ఆనాడే కోల్పోయావు. నిజమే, కానీ ఒక్క మాట విను, ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం న్యాయమైతే నీకే కాదు నేను ఎవ్వరికీ కనిపించకుండా అంతమైపోతాను. అంటే తప్పు నీది కాదంటాం? నిజం, నువ్వు చదువుకున్నావు చూడు, అదే అదే పెద్ద తప్పు. ఆ చదువే నాన్న వాళ్ళనందరినీ నాకు దూరం చేసింది. కానీ నువ్వు ఇంత పదనవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకున్నవన్నీ జరగవన్నయ్యా, అనుకునేవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నీతో మాట్లాడమే పాపం, అసలు నీ స్థితిలో చూడడమే మహాపాపం. చిచ్చి, ఈ చెంబలో నీ మొహం నాకు అన్నయ్య. అపరాధిని మన్నించమని కోరడం లేదు, శిక్ష వేసే ముందు కాస్త ఆలోచించి మరీ వేయమంటున్నాను. ఎందుకు చావలేదో అని అడిగా, ఎందుకు బ్రతికున్నానో తెలుసుకోమంటున్నాను. అనవసరం, నువ్వేం చెప్పినా విను, నీకు నాకు ఏ సంబంధం? అన్నయ్య, నమస్కారం అండి. రాజశేఖర్, నమస్కారం. ధర్మారావు దర్శన్ తమరు ఉత్తరంలో రాసింది ఈ అబ్బాయి గురించేనా? అవును. చూడండి, గోపి హాస్టల్ ఫీజుతో పాటు బిఏ వరకు చదవటానికి అయ్యే ఖర్చు మొత్తం ఒక్కసారే మీకు ఇస్తున్నా. ఈ చిరంజీవి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వచ్చారు. మీరు ఇంతగా నాకు చెప్పాలా? అది నా ధర్మం, నేను ఎప్పుడూ మీవాడిని. చూడు బాబు, ఇక మీదకి నీకు తల్లి తండ్రి దైవం అన్నీ వారే, వారు చెప్పినట్టే వినాలి. సార్. ఏడు బాబు, ఏడవ, ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పెరిగి పెద్దవాడివి కదా. తీసుకోండి బాబు. నాన్న, ఈ రోజు నువ్వు నాకెంత ఆర్జించి పెట్టావో తెలుసా? 5 lakhs. 5 లక్షలు? నీకే ప్రెజెంటేషన్ కావాలో కోరు. నాకేమో నోహను, నీ స్టేటస్ కి నీకు కారు కావాలి. చూడు, మన సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ అకౌంట్ లో మనం ఒక పార్టీకి కారు మీద డబ్బిచ్చాం, బ్యాలెన్స్ కూడా పే చేసి కారు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. శేఖర్, ఇద్దరేమీ ఉన్నప్పుడు నేను శేఖర్, నువ్వు సత్యం, నలుగురిలో నేను రాజా, నువ్వు సతీష్, మనిద్దరం కజిన్స్. అలా ఉన్నప్పుడే మన ఫ్రెండ్షిప్ కలకాలం నిలుస్తుంది. ఓకే ఓకే రాజా. ఇదిగో ఆ పార్టీ అడ్రస్. డబ్బు లేకపోతే ప్రస్తుతం ఏ పని సాగదంటాం. అవును సార్, అర్జెంటుగా న్యూస్ ప్రింట్ డెలివరీ తీసుకోకపోతే ఎల్లుండికి మనం పత్రిక విడుదల చేయాలి సార్. ఏది ఏమైనా సరే అనుకున్న తేదీకి పత్రిక బయటికి వచ్చి తీరవలసింది. చూడు రాందాసు, మనకు డబ్బు అప్పుగా ఇస్తా ఉన్నారే, వాళ్ళ దగ్గరకు ఒకసారి స్వయంగా నువ్వు వెళ్ళరా. అలాగే సార్. బాబా గారు, ఫస్ట్ పేజీ ప్రూఫ్ రెడీ చేశాను, మీరు కొంచెం చూసేస్తే. కల్తీ సారాత్రాగి 100 మంది దుర్మరణం. తర్వాత మ్యాటర్ ఇది. ఏం మ్యాటర్? ఏం బాబా గారు? అదే, అందులో కొందరి పుర ప్రముఖుల పాత్ర అనేది. ఎందుకు కంపోజ్ చేయలేదు? నిన్నే అడుగుతున్నాను. అదే, మీరు కొంచెం ఘాటుగా రాశారు బాబా గారు. అవును, రాయాలని రాశాను. నిజం రాయటంలో తప్పే ఉంది, నిజం చేదుగా ఉన్నా ఫలితం చాలా తీయగా ఉంటుంది. అది కాదు బాబా గారు, కోరుకోరు వాళ్ళతో విరోధం తెచ్చుకోవడం ఎందుకు అని ఆ మ్యాటర్ నేనే కంపోజ్ చేయడం మానేశాను. చూడుకోదండం, మనం మంచికి భయపడాలి తప్ప మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి మళ్ళీ కంపోజ్ చేసి తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? యెస్. మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారనుకుంటాను.
నువ్వు సత్యం కాదు. ఇప్పుడు సతీష్ బాబు సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. ఓ ఇదిగో మీటర్ ఎక్కడ కావాల? ఇదిగో సి బుక్కు దానికి సంబంధించిన కాగితాలు. ఇదిగో తాళం. 15 ఏళ్లకు పందెం వేశాను, 15 రోజులు కూడా కాలేదు. చూశారా సార్, నేనొక మెట్టు పైకెక్కాను, మీరొక మెట్టు కిందకి దిగారు, ఇంకా దిగజారుతారు కూడా. ఇప్పుడు ఒప్పుకుంటారా సార్ మీ సిద్ధాంతం తప్పు అని? నీ సిద్ధాంతమే తప్పని ముందు ముందు నీ కన్న కొడుకే రుజువు చేస్తా. చూశారా సార్ నాకు ఎన్ని కప్పులు వచ్చాయి? ఇది ఫుట్బాల్లో, ఇది చదువులో, ఇది డిబేట్లు, అంతా మీ ఆశీర్వాదమే సార్. నాకు తెలుసు నాయన, నువ్వు సాధిస్తావని. అన్ని రంగాలలోనూ నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. మీ నాన్నది తప్పని నిరూపిస్తావు. నేను ఎప్పుడూ తప్పు చేయను, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఏమైనా సరే ఆ ప్రాపర్టీ ఆక్షన్ చేసే తీరాలి, తట్టు నేనే స్వయంగా చేయను. ఓకే, నీ ఇష్టం. ఈ రోజు నుండి నువ్వు నా బిజినెస్ లో ఈక్వల్ పార్ట్నర్. ఓకే, యాజ్ యు లైక్. థ్యాంక్ యూ రాజా. నైనా కోదండం, ఈ మ్యాటర్ ఇవ్వాల్సింది ఈ మూల కదా నాయనా, ఇక్కడ హెడ్లైన్స్ లో వేయాలి. అలాగే బాబు. అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు? కొంచెం సేపు ఉండమని చెప్పు. ఇదేమిటి బాబా గారు? ఇది అడ్వర్టైజ్మెంట్. 1/4 పేజీకి 2,000 రూపాయలు ఇస్తామంటున్నారు బాబు గారు. ఏమిటయ్యా అది? రతి రహస్యాలు కథల సంపుటి. ఎంత డబ్బిచ్చినా సరే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మన పేపర్లో వేయకూడదు. అక్కడ కోర్టు వారి దగ్గర నుంచి వచ్చారట, మనలో అర్జెంటుగా మాట్లాడాలట. అయ్యారు రమ్మని చెప్పు. చూడైనా అడ్వర్టైజ్మెంట్ రిటర్న్ చేసి ఈ మ్యాటర్ నేను చెప్పినట్టుగా కంపోజ్ చేసి. అలాగే బాబు. నమస్కారం సార్. రండి అమ్మ గారు, రండి కూర్చోండి. ఏమిటి విశేషం? చెప్పడానికి నాకు నోరు రావటం లేదు సార్. పర్వాలేదు చెప్పండి. నా చేతుల మీదుగా ఈ కాగితం మీకు అందజేయవలసి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను సార్. వేల నోటీస్ సార్. 50,000 ఒకటోసారి, 50,000 ఒకటోసారి, 80,000 రెండోసారి, 80,000 రెండోసారి. 1,00,000. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేసిన ధర్మదత్త చివరికి ఆయన ఇల్లే వేలానికి వచ్చింది. ఏం చేస్తాం, మంచికి రోజులు కావు. 1,00,000 రెండోసారి, 130,000, 150,000, 170,000, 170,000 ఒకటోసారి, 170,000 రెండోసారి, 170,000 రెండోసారి. ఇంకెవరు లేరా పాడేవారు? 2,00,000, 2,00,000. మై బిడ్ ఇస్ 2,00,000. 2,00,000 ఒకటోసారి, 2,00,000 రెండోసారి, 2,00,000 మూడోసారి. మీ పాటే గాయం సార్, సంతకం చేయి. ఇదిగో చెక్, రసీదు ఆఫీసు పంపండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్, నేనే మిస్టర్ సతీష్, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. పాపం తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోయిందే. అందుకే నేను ఆనాడే చెప్పాను, మనిషికి కావాల్సింది చదువు సంస్కారం కాదు, కేవలం డబ్బే అని. మీరు ఒప్పుకోలేదు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నాది ఎప్పుడూ ఒకే మాట సతీష్ బాబు. 12 ఏళ్ళైనా ఇంకా పాట పాటే పాడుతున్నారే. అది సరే, మీ వల్ల చదువుకుని సంస్కారవంతులైన వాళ్ళు దేశంలో ఎందరో ఉన్నారే, వాళ్ళందరికీ ఈ విషయం తెలియదనుకుంటున్నారా? ఈ ఆక్షణ గురించి అన్ని పేపర్లోనూ పడింది. ఏరి ఒక్కరు ఒక్కరైనా వచ్చి మిమ్మల్ని ఆదుకోగలిగారా? రాదు సార్, అదే లోకం. అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను. మీ కారు మీ బంగ్లా మీకు తిరిగిచ్చేస్తాను, కానీ మీ సిద్ధాంతం తప్పు అని ఒక్క మాట చెప్పండి చాలు.
చేసింది కాక బొంగ జపం చేస్తున్నావా? కాలేజీలో చదవడం గొప్ప కాదు మిస్టే, కామన్ సెన్స్ ఉండాలి, మేనర్స్ నేర్చుకోవాలి. నేను గనక సరిపోయింది, ఇది ఇంకెవరన్నా అయితే చంపదెబ్బ కొట్టి బాగా బుద్ధి చెప్పేవాళ్ళు. నేనేం చేశాను మీరు అనవసరంగా ఆవేశపడిపోతున్నారు? ఏం చేసావా? ఏమిటిది చామంతి పువ్వు? బీ కేర్ఫుల్, మరోసారి ఇలా చేసావో నీ అంత తెలుస్తాను. గురు థ్యాంక్ యూ. నువ్వా? టాటా. బుక్స్ అలాగే ఉంచు, తీకు అక్కడ పెట్టు. సారీ మేడం, పొరపాటును బంతిచ్చి మీ మీద పడింది. పొరపాటు బంతిదా? లేక కావాలని తన్ని నా మనిషిదా? మీకు తగలాలని నేను తనలేదు, గోలర్ చేతిలో మిస్ అయింది. ఏ మిస్టర్, నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేనే అమాయకురాలి కాను. పూవిసినప్పుడే తెలిసింది నీ పూకిరితనం. మీరు చాలా కోపంలో ఉన్నట్టున్నారు, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. దయచేసి పంపిస్తారా? ముందు ఆ పుస్తకాలు తీసి. మరి నా బంతి తీసుకోండి. మంచి పని చేసావు గీత, సరైన పాట నేర్పించవే. బాయ్. ఇంటర్ కాలేజీ టెస్ట్ కాంపిటీషన్ లో నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవును గోపి, జస్ట్ నౌ ఐ రిసీవ్డ్ ది న్యూస్. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం నువ్వు యూనివర్సిటీకే ఫస్ట్ వస్తావని ఆశిస్తున్నాను. తప్పకుండా కృషి చేస్తాను సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. యు కెన్ గో. అలాగే సార్. ఒకసారి వార్నింగ్ ఇచ్చినా వీడికి బుద్ధి రాలేదే. ఉండండి, వీడికి సరైన డోస్ ఇచ్చేస్తాను. హేయ్ మిస్టర్. ఓ గుడ్ ఈవినింగ్ మేడం. నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో తెలుసా? నేనేం చేశానండి? ఏం చేసావా? పోనీ లేని లాస్ట్ టైం మొదలు పెడితే అలసుగా తీసుకుని ఇప్పుడు మళ్ళీ పువ్వు సత్తావా? ఓ అదే సంగతి. చెప్పరా, పువ్వు విసిరి నువ్వేనా? కాదు కాదు. అవును, మొన్న కూడా నేనే విసిరాను. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మీదే కాదు, ఏ అమ్మాయి మీద కూడా పువ్వు వేయనరా. నువ్వు చేసిన నా ప్రాణాల మీద తెచ్చావు కదా. డబ్బై పోయింది, వస్తానరా. సోదర సోదరి ఉన్నారా, ఈ రోజు మన జవహర్ విద్యాలయం 25వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మన కళాశాల ఫైనల్ బిఏ విద్యార్థి చిరంజీవి గోపీనాథ్ తాను రచించిన చదువు సంస్కారం అనే గేయనాటికను ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాడు. మచ్చండి దేశానికి వెన్నెముకలైన మన విద్యార్థులకిది తగదండి. ఆడపిల్లలను తోగుతూల అభిమానంతో చూడండి. ఎవరి చెయ్యను అల్లరి చేసి ఆనందించావా రోజు? నీ చెయ్యనే అల్లరి చేస్తే బాధపడేవు ఈ రోజు, బాధపడేవు ఈ రోజు. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. రెండు నిండుగా ఉంటేనే పురోగమించును సమాజం.
చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. స్వలాభానికై స్వార్థ నాయకులు చెప్పే మాటలు వినకండి. ఉద్రేకంలో మన సంపదను మనమే కాల్చుట బలదండి. స్వలాభానికై స్వార్థ నాయకులు చెప్పే మాటలు వినకండి. ఉద్రేకంలో మన సంపదను మనమే కాల్చుట బలదండి. చూసారా చూసారా ఈతగా పడిన మన తమ్ముడు అమానుషంగా అనామకంగా ప్రాణాలను కోల్పోయాడు. ఏదో ఏదో సాధిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకొని పగలూరేయి కష్టపడి చదివించింది బిడ్డను. ఈ తల్లి గోడు వినువారెవరు? మీరా మీరా ఆ నాయకులా? యారు? మనం ఎవరిమో తెలుసుకొని మన బాధ్యత గుర్తుంచుకొని కన్నవారి బంగారు కలలకు రూపం దిద్దాలి. మనను కన్న దేశాన్ని సౌభాగ్యంతో తీర్చిదిద్దాలి. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. రెండు నిండుగా ఉంటేనే పురోగమించును సమాజం. ధర్మారావు గారా, నేనే సతీష్ మాట్లాడుతున్నాను. మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? వాటే వండారు వాటే వండారు. ఏమిటి విషయం? గడువా? నో 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 నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, రేపు సాయంకాలంలోగా మీరేమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దట్టు 4 గంటల్లోగా. నౌ ది టైమ్ ఇస్ 4 o'clock. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నా. బాధపడుతున్నారా సార్? బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్. మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి, మీవన్నీ మీకు ఇచ్చేస్తాను. మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు. నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. రేపు మాపో ఈ మేడ పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, షాంపెయిన్ రకరకాల మధులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు. సతీష్ బాబా. సార్, దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు. ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు. మీతో నాకెంత పంతం ఉన్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను. కానీ మీరు నా మాట పాటించండి. అలాగే చెప్పండి. ఇదే ప్రశ్నలో మీరు ఒక సామాన్యమైన వర్కర్గా ఉంటూ బాటి వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రిక నడుపుతానంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమంటారు?
అది నా అదృష్టంగా భావిస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్ ఉత్తమరావు గారు వెరీ గుడ్. ఏమిటి ఇంకా నిలబడ్డారే? సతీ కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి. అలాగే సార్. రైట్ వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంతవరకు ఈ ప్రెస్కు ఓనర్, ఇక నుంచి నాకు నౌకర్. మీరేమి ఆందోళన పడకండి, మన ప్రెస్ ఆగిపోదు, మనమే నడుపుకుంటున్నాం. వెళ్ళండి ఆయన, పనులు చూసుకోండి. పదండి. బాబ్జీ ఏంట్రా ఇంకా రెడీ కాలేదు? రెడీ అవుతున్నాను రా. పరీక్షలు అయిపోయాయి, పాసో ఫెయిలో ఆ దేవుడు వదిలే. కానీ ఈ హాస్టల్ తిండి తినే పీడ ఈ రోజుతోనే వదిలిపోయింది. మా ఊరెళ్ళి మా అమ్మ వండి పెట్టే పెద్దోజనం చక్క పొంగలి పులిహోర తింటూ హాయిగా ఉంటాను రా నాన్న. అవునరా, మా అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిట్రా ఈ ప్యాకెట్ మర్చిపోయా? ఒరే బాగా ఆటపం చేశావురా, మా చెల్లాయికి గాజులు పట్టుకెళ్తున్నాను రా అన్న. అన్న నువ్వేం కొన్నావురా? మా నాన్నకి చేతి కడుకున్నాను. మంచి పని చేశావురా. ఒరే గోపీనాథు నేను వెళ్ళొస్తాను రా. ఒరే ఇది హాస్టల్ కాదురా, చేయండిరా పదండిరా. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని కలుసుకోవాలని రెండు మూడు సార్లు ప్రయత్నించాను కానీ వీలు పడలేదు. నాతో మీకేం పని? పరీక్ష ఈ రోజున ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాం. వెళ్లేలోగా మీతో ఒక మాట చెప్పాలని. చెప్పండి. చెప్పండి. నేను చెప్పలేను, మీరే చదువుకోండి. శ్రీ గోపీనాథ్ గారికి. మొన్న మన యానివర్సిటీలో మీరు ప్రదర్శించిన గేయనాటి చూశాక మీ మీద నేను ఊహించుకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. మీ ఆశయాలు ఆదర్శాలు నాకెంతగానో నచ్చాయి. మీ మైత్రిని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరెప్పుడైనా మా ఊరు రావడం తటస్థిస్తే నన్ను కలుసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ స్నేహాభిలాషి గీత. ఎవరు? అరే మా ఊరే. ఏమ్మా గౌరి, నీకు ఇప్పుడు ఆలస్యం అయిపోయినట్టుంది కదా? ఏం చేయనమ్మా, రైలే ఆలస్యంగా వచ్చింది. బాబు ఈ అమ్మాయి మన మల్లయ్య కూతురు, ఏదో ఇక్కడ ఒక బిడ్డలాగా పెరుగుతుంది. చాలా బుద్ధిమంతురాలు. ఈ అమ్మాయిని ఒక ఇంటిదాన్ని చేస్తే నాకెంతో తృప్తిగా ఉంది. వెళ్ళిగా నాయ్య. మంచిది బాబు. అదేమిటి ఆయన అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. మనిల్లా? మరి మన బంగారా? కొన్ని మంచి కార్యాల కోసం వినియోగించబడింది. చూడు గోపి, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి కాస్త నీడ, ఇవి మనిషికి కావాల్సిన కనీస అవసరం. వాటికి మనకి ఏలోటు లేదు. మిమ్మల్ని ఇంత పేదస్థితిలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు సార్. పేదరికం మనిషికి రావచ్చు నాయన, కానీ మనసుకు మాత్రం రాదు. అవును, పేదరికం ఒక విధంగా మనిషికి పరీక్ష లాంటిది. దానికి తల వంచి బాధపడటం అవివేకం, ఎదిరించి నిలవటమే వ్యక్తిత్వం. సరే బిఏ పూర్తి చేసావు కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. చెప్పునాయన. మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా పాస్ అవుతాననే నమ్మకంతో ఇండియన్ పోలీస్ సర్వీస్కి అప్లై చేశాను. మీకు ఇష్టం లేకపోతే నా ఉద్దేశం మార్చుకుంటాను. అక్కర్లేదు అయినా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సార్. ఏమిటైనా? అదే ఏం లేదండి. నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను బాబు. మీ నాన్నగారిని గురించి కదా, ఆయన తన సిద్ధాంతాలను ఇంకా మార్చుకోలేదు. కానీ మార్చుకుని తాను ఒక గొప్ప వ్యక్తిగా రూపొందే రోజు, మారిన నీ తండ్రిని ప్రత్యేకతను ప్రయోజకత్వాన్ని గుర్తించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఆ శుభ సమయం కోసమే నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధర్మం బాబు, బాబు ధర్మం అండి బాబు, బాబు ధర్మం, బాబు ధర్మం అండి. మీకు ధర్మం పెడతాను బాబు, ధర్మం అండి బాబు, బాబు 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 ధర్మం అండి బాబు, బాబు బాబు ధర్మం, ధర్మం బాబు.
అబో పెద్ద డాబు బాబు బాబు ధర్మండి బాబు బాబు ధర్మండి బాబు ధర్మండి బాబు ధర్మసేవులు బాబు మీరు ఎలాగా ఉన్నాడు బాబు అక్కడికి నాది రాతిగుండె మీది జాలిగుండె అని నలుగురు అనుకోవాలనేగా మనిషికి సహాయం చేయడం ఇది కాదు ధర్మారావు గారు అడుక్కోవడాన్ని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు ఎరా దుఃఖలాగా ఉన్నావు పనిచేసి పట్టాలా కుంటాడు కదా బాబు నాకు కొడతారు బాబు పని బాబు పోనీ ఇతను మన బైండింగ్ సెక్షన్ లో వేసుకుందా అలాగే ఎరా రోజుకి ఎంత కావాలి ఇహే కరువు రోజులు కదా బాబు కనీసం 5-6 బాగా ఆలోచించుకు చెప్పు 7 రూపాయలు అయితే సరిపోద్ది బాబు 7 రూపాయలు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు పనిచేయాలి ఏందే 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా అంటే నిమిషానికి 90 పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట బాగుందండి ఏమండో అరగంట సేపు ఆడతా బాడతా ఆడుకున్నారంటే 10 రూపాయలు సంపాదిస్తారండి అయినా మీకు సంగతి తెలవదనుకుంటాను ఈ మధ్య 5 పైసల కన్నా తక్కువ ముష్టించుకోకూడదని మా ముష్టోళ్ళ సంఘం అందరం కలిపి బెంగళూరులో తీర్మానించుకున్నామండి ఒళ్ళుంచి కష్టపడకుండా నీకు డబ్బులు కావాలన్నమాట నీలాంటి ముష్టోళ్ళందరినీ షూట్ చేసి పారేస్తే గానీ దేశం బాగుపడదు ధర్మారావు గారు దయాధర్మాల గురించి గొప్పగా చెప్తారే చూశారా లోకం పోకడా బల్లన్నీ చేశానయ్య గారు ఏమ్మా ఎలా ఉంది నీ పూల వ్యాపారం పర్వాలేదు అయ్య గారు ఏదో వేణీళ్ళకి తన్నీళ్ళు చూడనట్టు మా అయ్యకు సాయపడుతున్నాను ఇక్కడ కూడా పనిచేస్తున్నావు కదా నా దగ్గర కూడా ఏమైనా తీసుకోమా అంటే ఏమీ తీసుకో అలా అనకండి అయ్య గారు మీ వంటి వారికి సేవ చేయడమే నా భాగ్యం వస్తానయ్య గారు మంచిది మీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్ అలాగా చాలా సంతోషమైనా నేను కూడా నీకు ఒక ఫస్ట్ క్లాస్ అయిన శుభవార్త చెప్తాను ఏమిటి సార్ అది చెప్తాను ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నీకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది నేను తప్పకుండా సెలెక్ట్ అవుతాను సార్ ఇవాళ సెలెక్ట్ కావటం కాదనైనా ట్రైనింగ్ పూర్తి చేయాలి ఉద్యోగంలో చేరాలి నీతికి నిజాయితీకి ప్రతిరూపంగా నిలబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అప్పుడు నైనా నాకు ఆనందం
నాకు తెలుసు, ఐ ఆమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. స్వామి, ఆఖరి ఊపిరి నాలో ఆడే వరకు ఆపదలో ఉన్న ఒక్క వ్యక్తినైనా ఆదుకునే అవకాశం నాకు కలిగించు. అంతకంటే నేను కోరుకునేది ఇంకేంటి సార్? రుబా, ఏ స్త్రీగా నాకు ఆర్డర్స్ వచ్చేసారు. రేపే ఈ ఊళ్ళన్ని డ్యూటీలో జాయిన్ కాబోతున్నాను. ఆమె నాచరించింది సార్. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? చేరదీసినప్పటి నుంచి నా మీద ఎన్నడూ చేయి చేసుకొని మీరు రేపు ఉద్యోగంలో చేరతాననేసరికి చెంపదెబ్బలు కొట్టారంటే అందులో ఏదో గూఢార్థం ఉందని అనుకుంటున్నాను. అవును గోపి, అవును. నువ్వు పోలీస్ అధికారి అయ్యావని తెలియగానే కర్తవ్య నిర్వహణలో రేపు నీకు అనుక్షణం ఎదురయ్యే సమస్యలన్నీ
వరుసగా నా కళ్ళ ముందు కనిపించాయి. మద్యపానం, జూదం, వ్యభిచారం, దొంగతనం, ఈ దుర్వ్యసనాలకు బానిసలైన బలహీనులను గుప్పిట్లో పెట్టుకుని సంఘాన్ని సర్వనాశనం చేసే చెడ పురుగులు ఎన్నో ఉన్నాయి. నీతికి నిలబడి చట్టాన్ని రక్షించే నీలాంటి పోలీస్ అధికారులను వశపరుచుకోవాలని బలవత్తరమైన ఆ దుష్టశక్తులు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆ తలంపే నేను తట్టుకోలేకపోయాను ఆయన. అర్థమైంది సార్, మీ ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. ఈనాడు మీరు కొట్టిన చెంపదెబ్బలన్నీ నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎలాంటి విషమ పరిస్థితులు వచ్చినా వాటికి లొంగిపోనని, ప్రజాసేవ కోసం నా ప్రాణాలే ధర పోస్తానని మీకు నేను మాటిస్తున్నాను. వెల్ మిస్టర్ గోపినాథ్, నీలాంటి ఇంటెలిజెంట్ ఆఫీసర్ నా దగ్గర పనిచేయటం నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చూడు గోపినాథ్, సమాజంలో అవినీతి నరికట్టి ప్రజల్లో శాంతి భద్రతను నెలకొల్పటమే పోలీస్ వారి కర్తవ్యం. నీకు ఈ విషయం తెలియదని కాదు, నేను ఇప్పుడు చెప్పట్ల ఉద్దేశం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలో, ముఖ్యంగా మన నగరంలో స్మగ్లర్స్ దాడి విపరీతంగా ఉంది. దానివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఈ దేశ ద్రోహుల్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పట్టి చట్టానికి అప్పగిస్తూ ఉన్నా, ఏదో ఒక మాయోపాయంతో అవతారాలు మార్చుకుంటూ పోలీసు వారి కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. వీళ్ళసలు మనుషులు కాదు, సంఘాన్ని పట్టిపిడించే దెయ్యం. బైబీ బై, నీకు దెయ్యాలంటే నమ్మకం ఉందా? లేదు సార్, నాకు లేదు. కానీ నేను చూశాను. మీరు చూసారా? ఎస్, నేనే నా కళ్ళారా చూశాను. నా ఉద్దేశంలో దెయ్యాలన్నవి లేనే లేవు సార్, కేవలం అది మనుషుల భ్రమ. మొదట్లో నేను అలాగే అనుకున్నా. ఊరవతల సముద్ర తీర ప్రాంతంలో ఒక దెయ్యం ఉందని, అది ప్రతి అమావాస్య నాడు రాత్రి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతుందని పెద్ద పుకారు బయలుదేరి. నేను నమ్మలేదు, కానీ అక్కడ రెండు హత్యలు జరిగినాయి. ఎస్ మిస్టర్ గోపినాథ్, చనిపోయిన వాళ్ళందరి గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకేలాగా. ఒకవేళ భయంతో చనిపోయి ఉండొచ్చినేమో నా డౌట్ తారుమారి. అన్ని శవాలకు ఒకే చోట గొంతు మీద నొక్కులున్నాయి, నాకు అర్థం కాలేదు. అందుకే ఒక అమావాస్య నాటి రాత్రి నేనే స్వయంగా అక్కడికి పోయాను. ఒక తల లేని ఉండం, కటిక చీకట్లో అటు ఇటు చేతులు ఒప్పుకుంటూ నడవటం నాకు కనిపించింది. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. తిరిగి నేను స్థిమితలోకి వచ్చేసరికి అదృశ్యం అయిపోయింది. అమావాస్య రేపే కదా సార్? ఏ, వెళదావా? నో, నాకు అది ఇష్టం లేదు. వై సార్? ట్రైనింగ్ పూర్తయి కొత్తగా ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడే నువ్వు ఇంత రిస్క్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి, నా సామర్థ్యాన్ని నిరూపించుకునేవాడి. ఎంతో అనుభవం ఉన్న నీ ప్రీవియస్ ఆఫీసర్ ఆనందరావు కూడా ఇదే మాట చెప్పి వెళ్ళాడు, పాపం తిరిగి రానిలేదు. నేను సాధించగలనే నమ్మకం నాకుంది. ఎలాగైనా నాకు అవకాశం ఇవ్వండి సార్, హత్య రహస్యాన్ని నేను తప్పకుండా కనిపెడతాను. ప్లీజ్. ఓకే మై డియర్ యంగ్ బాయ్, కావలసిన బందోబస్తును కూడా తీసుకెళ్ళి. నాకెవరూ అవసరం లేదు, నేను ఒంటరిగానే వెళ్ళాలి. కాదు, నా మాట బలగాన వెంట తీసుకెళ్ళి. వద్దు సార్, నన్ను ఒక్కడే వెళ్ళేవండి. ఆల్ రైట్, గో అహెడ్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హలో, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలియకుండా మీకు హెల్ప్ గా వెళ్ళమని ఎస్పీ గారు ఆర్డర్స్. పొద్దున చెప్పిన పంపించారే.
వద్దు సార్, దయచేసి మీరు సాహసం చేయకండి. రండి వెళ్ళిపోదాం. మిస్టర్ రఘు, నేను వెళ్ళే తీరాలి, దాని అంతు చూడాలి. స్వాధీనం చేసుకోండి. అలాగే రండి. స్మగ్లింగ్ ముఠావాళ్ళు పడిన పన్నాగా ఉన్నమాట. ఇవన్నీ మంచి ప్రకెక్కించండి. మిస్టర్ రఘు, డెడ్ బాడీ ఏమైంది? కనిపించలేదు. రక్తపు మరకలు ఉన్నాయి, టైర్ జాడలు ఉన్నాయి. శవాన్ని కూడా మన చేతికి చిక్కనికుండా చేశారే. అయితే ఇదేదో పెద్ద ఎత్తుగడేనన్నమాట. ఐ విల్ సీ టు ఇట్. ఐ సీ. రయ్యాన్ని షూట్ చేశాడా? ఎస్ బాస్. మన శవం ఏమైంది? మన కష్టంలోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశాం బాస్. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇక వాడి పని నేను చూస్తాను. గోపీనాథ్, ఐ విల్ సీ యువర్ ఎండ్. వండర్ఫుల్ ఐడియా. అయితే ఇన్స్పెక్టర్ రఘును చూడగానే నీకు ఓ తట్టిందనమాట. ఎస్ సార్, ఆ సమయంలో రఘును చూసి మొదట దెయ్యం అనుకున్నాను. ఎందుకంటే చీకట్లో అతను తల కనిపించలేదు. అతను వేసుకున్న తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి. మరుక్షణంలో దెయ్యం కనిపించింది. దానికి తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి, కానీ తల కనిపించలేదు. అప్పుడు అది దెయ్యం కాదని, అది కూడా రఘులాగే మనిషి ఎందుకు కాకూడదని అనుమానించి వెంటనే షూట్ చేశాను. రియాలిటీ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అటు ప్రజల్లో భయాన్ని పోగొట్టాం, ఇటు స్మగ్లింగ్ రహస్యాన్ని కనిపెట్టాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చక్రపాణి, గోస్ట్ ప్రాబ్లం చాలా గొప్పగా సాల్వ్ చేశారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, అంతా మా ఏఎస్పీ గోపీనాథ్. హీజ్ మిస్టర్ రాజా, హ్యాస్ ద బిజినెస్ మ్యాగ్నెట్, నా బెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు సార్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. నగరంలో ఏ చోట విన్నా మీ పేరే మారుమోగిపోతుంది. అందుకే మా బోటి పెద్దలందరం మీకు ఒక గ్రాండ్ రిసెప్షన్ తలుచుకున్నాం. రిసెప్షనా? నేనేం చేశాను సార్? నా డ్యూటీ నేను చేశాను. కాదు, ఎందరో చేయలేని పని మీరు చేశారు. 6 నెలలుగా భయంతో హరిపోయే ప్రజలకి ప్రశాంతత కలిగించారు. పోలీస్ డిపార్ట్మెంట్కే క్రెడిట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఇంకేం చేయాలి? అందుకే మీకు ఈ రిసెప్షన్. మీరు ఒప్పుకొని తీరాలి. అంతటి గౌరవాన్ని పొందే అర్హత నాకు లేదు. లేదనగానే నువ్వే ఉందని నిర్ణయించింది మేము. అది కాదు సార్, మిస్టర్ గోపీనాథ్ పెద్దల మాట కాదనకూడదు. ఒప్పుకొని తీరాల్సింది. మీ రిసెప్షన్ డేట్ కూడా ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే ఆన్ May 1st మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి. సార్ అలాగే, నేను వెళ్ళచ్చు సార్. ఓకే, ప్రొసీడ్. మిస్టర్ చక్రపాణి, ఒక స్మగ్లింగ్ ముఠ ఇంత పెద్ద ప్లాన్ వేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నా కోసం మీరు వచ్చారా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని. చూసావా నేనా, పత్రికలన్నీ నీ గురించి ఎంత గొప్పగా రాశాయో.
ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే నువ్వు ఇంత ఘనకార్యం సాధించావంటే నేను ఎంత ఆనందపడిపోతున్నాను నీకు తెలియదు నాయన. అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇందులో నేను చేసిందేమో సార్, అంతా మీరిచ్చిన మనదైతే. లేదు నాయన, ఇదంతా నీ సమయస్ఫూర్తి, నీ సాహసం. చూడు బాబు, జీవితంలో ఇంకా ముందు ముందు ఎన్నో ఘనకార్యాలు నువ్వు సాధించాలి. సంఘంలోని చీడపురులన్నింటినీ నాశనం చేయాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. ఎందుకైనా మంచిది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. క్యాన్సిలేషన్ అనేది మన జాతకంలో లేదు. ఆఫ్టర్ ఒక కుర్రకుంక భయపడి క్యాన్సిల్ చేయటం. వాడు కుర్రకుంక కాదు సతీష్, కాలాంతకుడు. వాడు కాలాంతకుడైతే నేను వాడి బాబుని. ఈ కార్ చెక్ చేయాలి. ఎందుకు? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కీస్ ప్లీజ్. రఘు, ఇక్కడ చెక్ చేయి. దొరకలేదు సార్. యూ కెన్ గో. ప్లీజ్ స్టాప్. పెట్టుకోవడం ఇలా కాదు, ఇలా. ఓహో, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ గో నౌ. రఘు, ఆ కార్ ఫాలో చెయ్యి. ఓకే సార్. పోలీసు మనల్ని వెంబడిస్తుంది. ఎంతవరకు వస్తారో రా, నేను చూస్తాను.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసమే. మాకోసమా? అవును. ఒక్క ఫోన్ చేస్తే నేనేమో నచ్చుకొచ్చామండిగా. ఇది ఫోన్ మీద చెప్పే విషయం కాదు. రండి, ఆఫీసులో మాట్లాడుకుందాం. ఓయే వాట్ కెన్ ఐ ఆఫర్ ఫర్ యూ? కూల్ డ్రింక్, హాట్ డ్రింక్, ఐ మీన్ కాఫీ, టీ, ఓవల్. థ్యాంక్స్. నాకు అలాంటి అలవాటు లేదు. ఇట్స్ యూ వండర్ బఫర్ లైట్. మీరే స్వయంగా మా ఆఫీస్ రావడం మాకు ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. రాక తప్పలేదు. ఇంతకు ఏమిటి విషయం? మీలాంటి పెద్దవాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అంటే పోలీస్ రిలీఫ్ ఫండ్ కి డొనేషన్ లాస్ట్ వీకే పంపిస్తానని మీరు మా ఎస్పీ గారికి మాటిచ్చారట. స్వయంగా నన్నే వెళ్ళి కలెక్ట్ చేసుకురామన్నారు, అందుకే వచ్చారు. ఓహో, ఐ సీ. మిస్టర్ సతీష్, ఆ డొనేషన్ చెక్ తీసుకురా. ఐఎమ్ సారీ, మీరే సొత్తిలో అనుకోకుండా లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఏమిటి అలా చూస్తున్నారు? నా కజిన్ మిస్టర్ సతీష్, నా బిజినెస్ పార్ట్నర్. సతీష్, టేక్ దిస్. థ్యాంక్ యూ. చూడండి, ఎల్లుండి మీ రిసెప్షన్, మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి. కూర్చో బాబు. పర్వాలేదు, కూర్చోను. ఆయన నీ గురించి మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. పేపర్లో చదివి ఎంతో ఆనందించాను. ఈ వయసులో ఇంత ప్రయోజకత్వం సాధించడం చాలా అర్థం. నిన్ను కన్నవారు నిజంగా అదృష్టవంతుడు. అదేంటమ్మా గీత, ఇంకా నిలబడే ఉందా? ఐఎమ్ సారీ మా, 1 మినిట్ సార్. నీ గురించి వినడమే గాని నిన్ను చూసే అవకాశం ఇంతవరకు లేకపోయింది. ఇప్పుడు మా ఇంటికే వచ్చా, చాలా సంతోషం. తీసుకోండి. వద్దులే, బహవాట పడక బాబు, తీసుకో. వచ్చే ఆదివారం నాడు. మీరేం చెప్పక్కర్లేదు, పేపర్లో చూసాం, మాకు తెలుసు. మీకు తెలిసిన ఆహ్వానించడం నా ధర్మం. దయచేసి మీరందరూ తప్పకుండా ఫంక్షన్ రావాలి. డియర్ ఫ్రెండ్స్, మన ఏఎస్పీ గోపీనాథ్ గారు వయసులో చిన్నవారైనా పదవి కొత్తవారైనా ఎంతో మంది సీనియర్ ఆఫీసర్స్ చేయలేని ఘనకార్యం చేసి మన నగర ప్రజలందరికీ ఆప్తులయ్యారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంలో మన పుర ప్రముఖులందరి ముందు వారిని అభినందించడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడమైంది. మనందరి తరఫున ఎస్పీ చక్రపాణి గారు ఏఎస్పీ గోపీనాథ్ గారిని పూలమాలతో సత్కరిస్తారు. ఈరోజు జరిగే సత్కారం నాకు జరిగినట్టుగానే భావిస్తున్నా. మిస్టర్ గోపీనాథ్. ఎక్స్క్యూజ్ మీ సార్, నన్ను క్షమించండి. ఈరోజు నా జీవితంలో మరపురాని మంచి రోజు. 14 ఏళ్ల క్రితం పూజ్యులైన ధర్మారావు గారు దిక్కులేని నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చిన మంచి రోజు. అనుకోకుండా ఇదే రోజు మీరు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టం. నా చదువు, నా సంస్కారం, నా పదవి, ఈనాడు మీరందరూ నాకు ఇస్తున్న గౌరవం అన్నీ ఆ దేవుని వరాలి. హీఈస్ మై గాడ్ ఫాదర్. నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికో. అందువల్ల ఈ సమయంలో వారిని సత్కరించడం నా కనీస ధర్మం. నా మాట కాదనకండి సార్, నా ఈ చిన్ని కానుకను మీరు స్వీకరించక తప్పదు. నాయన, కరతాళధ్వనులు అల్పులకు ఆదర్శ శిఖరాలు, కాని వివేకవంతులకు మాత్రం ప్రోత్సాహకరాలు.
సార్ ఆనాడు కొట్టిన చెంప మీద ఈనాడు ముద్దు పెట్టుకున్నారే. అవునాయనా, అవినీతి కొట్టే చెంప దెబ్బ కంటే అదృష్టం పెట్టుకునే ముద్దు చాలా శక్తివంతమైనది. అంతస్తు పెరిగినప్పుడే మనిషి నిలకడగా ఉండాలి, అంతేకాదు నిలబడ్డ స్థానంలోనే నిలదొక్కుకోవాలి. మీ సందేశం అర్థమైంది సార్, తప్పకుండా పాటిస్తాను. ఫ్రెండ్స్, మిస్టర్ రాజా మనందరికీ విందు ఏర్పాటు చేశారు. నా స్నేహితురాలు గీత మనందరికీ వీణులు విందు చేస్తుంది.
గీత చాలా అద్భుతంగా పాడావు. కంగ్రాచులేషన్స్. జాన్, ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు మన దృష్టిలో రాలేదేమిటి? అర్థం కాలేదా? అర్థమైంది బాస్. నేను వెళ్ళా సార్. సార్ ఈ పూటైనా మీరు నాతో ఉండకూడదా? లేదు బాబు, ఈరోజు ప్రెస్లో నాకు నైట్ డ్యూటీ ఉంది, అవసరంగా వెళ్ళాలి. నాకు తెలియక అడుగుతాను, ఈ వయసులో కూడా ఇంకా మీరు ఎందుకు కష్టపడాలి? మిమ్మల్ని దగ్గర ఉంచుకొని మీకు సేవ చేసే అర్హత నాకు లేదా? ఇదే మాట నువ్వు ఎన్నోసార్లు అడిగావు, నేను సమాధానం చెప్పాను. చూడు బాబు, నేను నేనుగానే ఉండాలి, నువ్వు నువ్వుగానే ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా కాలేజ్ మేట్ మిస్ గీత. ఓ, చాలా బాగా పడావమ్మా. వస్తా. అవును, ఏదో బహుమానం ఇస్తానన్నావు. ఏది? ఆగండి సార్, అంత తొందర అయితే ఎలా? అబ్బో, పెద్ద బహుమానమే. ఏముందో ఇందులో తీసి చూడండి, మీకే తెలుస్తుంది. అరే అదే, అరే ఇందులో ఒకటే. ఓహో, అరే మల్లెపూలు. హృదయం ఏమిటిది? నా హృదయాన్ని పువ్వుల్లో పెట్టి మీకు ఇచ్చాను. సార్, రాజాగారు మీకు ఇవ్వమన్నారు సార్. వస్తాను సార్. ఎస్. ఏసీ గోపినాథ్ గారు వచ్చారు. ఓ, ఏఎస్పీ గారా, ఇంత త్వరలో మీరు నా దగ్గరికి వస్తారనుకోలేదు. రావాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చాలా పెద్ద కానుకిచ్చారే. ఇదే ఉంది, మన ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి కానీ ముందు ముందు ఇంకా పెద్ద కానుకలు ఇస్తాను. కానుకల కోసం కర్తవ్యాన్ని మర్చిపోయే వ్యక్తిని కాని. మిస్టర్ గోపీనాథ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. మిస్టర్ గోపీనాథ్, నా సంగతి నీకు తెలియదు. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, ఎదురు తిరిగితే ప్రాణం తీస్తాను. సార్, మీరు కొట్టిన ఈ చెంప దెబ్బల విలువ నిన్ననే నాకు తెలిసింది. మీరు పెంచిన ఈ మొక్కను ఏ గాలివానలో ఏమీ చేయలేవు. మీరు ఆశించినట్లే ఈ సంఘాన్ని పట్టి పీడించే చీడ పురుగుల్ని సర్వనాశనం చేసి కానీ నేను నిద్రపోను. కొత్త పని మీరు సార్, ఈరోజే పనులు పెట్టాను. మీకు చెప్పలేదు సార్. ఐసి నా అర్జెంట్ ఫైల్ జీప్ లో పెట్టావా? ఏ ఫైలో తెలియలే సార్. వాట్ యూస్లెస్. ఎరా బాబు, ఇలా వచ్చావా? స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదన్నయ్యా. ఏ తెలుగు పుస్తకం అయ్యా? రేపు కొని పెడతాను రా బాబు. అది కదన్నయ్యా, మాస్టర్ గారు వారం రోజుల నుంచి తెలుగు పుస్తకం కావాలని అడుగుతున్నారు. పుస్తకం లేకపోతే బడికే రావద్దు. మా అయ్యగారితో చెప్పి రేపు తప్పకుండా కొని పెట్టాను రా బాబు. బాగుండమ్మా. ఈ డబ్బు తీసుకుని కొను సార్. పర్వాలేదు రాజు, నీ తమ్ముడు ఒకటి నా తమ్ముడు ఒకటేనా? బాగా చదువుకునేనా? మంచి రాజు. సార్, కొత్త పని మిషన్ కుదిచ్చారే, ఆవిడ పేరేమిటి? కమలమ్మ అనే. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పార్వతి, నేనివ్వకూడదా? అమ్మా అమ్మా బాబు, పాలు తాగడం కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏమిటమ్మా ఈ అన్యాయం?
మీరు నా ఇంట్లో పని మనిషిగా రావడమా? నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేనమ్మా ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా చేసేదే పార్వతమ్మా, ఆమె కొడుకుని గోపినమ్మా. గోపియా? అవునమ్మా, నేనే. మీ బిడ్డతో సమానంగా ప్రతిరోజు నాకు పాలు పంచి ఇచ్చేవారే, గుర్తులేదమ్మా? బాబు గోపి ఎంత పెద్దవాడు అయ్యావు నాయనా. నేను ఇంతటి వాడిని కావడానికి ఒక విధంగా మీరే కారణం అమ్మా. ఆనాడు మీరే కనుక ఆదుకోకపోతే మా అమ్మ నాకు అక్షరాభ్యాసమే చేయించలేకపోయేది. అమ్మా మీరెందుకు ఇలా అయ్యా, ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటమ్మా? అన్నిటికి కారణం నా బిడ్డే కాదు, వాడికి నేను ఇచ్చిన గారాదు. అయితే రవి ఈ ఊళ్ళోనే ఉన్నాడా? ఏం చేస్తున్నాడమ్మా? చిన్నప్పటి నుంచి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చిన పాపానికి ఆరితేరిన జూదగాడే కన్న తల్లి గుండెల్లో చిచ్చి పెట్టాడు బాబు. వాడి వల్లనే ఇల్లు వాకిలి కలిమి బలిమి అన్ని కరిగిపోయాయి నాయన. ఆ బెంగతోటి వారు కూడా కళ్ళు మూసారు బాబు. అభిమానం చంపుకోలేక వీధిని పడి అడుక్కోలేక కాయా కష్టం చేసి బ్రతకవలసి వచ్చింది బాబు. అంత మాట్లాడకండమ్మా, ఇంతకాలం నేను తల్లి లేనివాడిని, ఇకపై నాకు అలోడు తీరిపోయిందమ్మా. గోపి అవునమ్మా, మీరే నా తల్లి, మీరు నా దగ్గరే ఉండాలి. రవిని బాగు చేసే బాధ్యత నాదమ్మా. అమ్మా మీ చేతుల మీదుగా పాలు తాగి ఎన్నాళ్ళు అయ్యి ఒక్కసారి మడి. అరే కలపరా, కలుపుతారా? ఇవాళ కలుపు మందే గెలుపు మందే. వైరా ఐదు బయట, ఆగు వీరు ఐదు బయట, నాది ఐదు, ఐదు బయట, ఏడు బయట, ఏడు బయట, నాది పది బయట, నాది పది బయట, నాది పది బయట. బ్రై నాది ఒక ఐదు బయట కాయండిరా. ఐదు కాస్త కానీ పోలీసులు రాకుండా మమ్మల్ని కాయరా. అలాగే వేరా వే. ఏదో సరదాగా ఆడుకుంటున్నా సార్. సరడా పోలీస్ స్టేషన్కి. అమ్మా అమ్మా, రవిని విడిపించలేదని బాధపడుతున్నావు కదా. రవి నాకు అన్నయ్య లాంటి వాడమ్మా, అతన్ని బాగు చేసే బాధ్యత నాది. రవి బాగుపడాలంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించే తీరాలి. ఇప్పుడమ్మా నువ్వు నాకు తల్లి అనిపించావు. కొడతారా సార్? కొట్టండి. కన్నా తల్లి నాకు ద్రోహం చేసి మీ పోలీసులు కప్పగిస్తే మీరు ఊరుకుంటా సార్? కొట్టరు సార్, కొట్టండి. ఏ తల్లి నీకు ద్రోహం చేసిందని బాధపడుతున్నావో ఆ తల్లి ముఖం చూసి నేను కొట్టకుండా వదిలిపెడుతున్నా. రవి నేనెవరో పోల్చుకున్నావా? చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. మీ అమ్మగారు నన్ను ఎంతో ప్రేమతో చూసేవారు. నేనెంత బ్రతిమాలినా నువ్వు నాతో స్కూల్కు రాకుండా చీట్ల పైకి ఆడుకునేవాడిని, జ్ఞాపకం ఉందా? నేను రవి, ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా ఉండేదే పార్వతమ్మ, ఆమె కొడుకుని గోపిని. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? చూశావా చెడు సావాసాలు చేసిన వేళ చెడిపోయావు, శ్రద్ధగా చదువుకోబట్టే నేను బాగుపడ్డాను. అదృష్టం కలిసి వస్తే అంతా బాగుపడతారు. అంతేగాని నీ తప్పును ఒప్పుకో అన్నమాట. నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని ఏ స్థితికి దిగజార్చిందో ఒక్కసారి ఆలోచించు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, తండ్రి పోయాడు. చావలేక బ్రతకలేక నీ తల్లి నీకోసం క్షణక్షణం చస్తుంది. నువ్వు చేసిన నేరాలను నీ తల్లి క్షమించచ్చు,
కానీ చట్టం క్షమించదు. బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్గా నీలాంటి చీడ పురుగుల్ని సమాజంలోంచి ఏరి పారేయడం నా డ్యూటీ. నీ వివరాలన్నీ నాకు తెలుసు కనుక నిన్ను అంత ఈజీగా నేను వదిలిపెట్ట. అడుగడుగున నీడలా నిన్ను వెన్నాడుతూనే ఉంటాను. మళ్ళీ పాత దోవలో పడ్డావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. బాగా ఆలోచించుకుని బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. ఎలా బ్రతకాలో తెలియకపోతే శిక్ష పూర్తయ్యాక నా దగ్గరికి రా. సరైన దారి నేను చూపిస్తాను. అయ్యగారు ఉన్నారమ్మా. వచ్చేదేళ్ళ లోపలికి రండి. రామ్మా కూర్చోండి. పర్వాలేదమ్మా. అదిగో బాబు రానే వచ్చాడు. నమస్కారం. నమస్తే. ఏం గౌరీ బాగున్నావా? బాగున్నానయ్యా. ఏమిటి పెళ్ళికాడు వచ్చింది? అది చెప్పటానికే వచ్చానయ్యా. మా గౌరీకి సంబంధం కుదిరింది. అయ్యగారి దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అలాగా? వచ్చే వారం ఈ పెళ్లి. తమరు తప్పకుండా రావాలయ్యా. అలాగే అలాగే. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. బాబు కాఫీ తీసుకో. అమ్మగారు నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగమ్మా. ఈ ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. కోడల్ని ఎప్పుడు తీసుకుని వస్తావు బాబు? వద్దు వద్దు అనొద్దు ఆ మాటను అనొద్దు. వద్దు 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 అనొద్దు. శిక్ష వేస్తాను. వద్దా? వద్దు 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 అనొద్దు ఆ మాటను అనొద్దు. వద్దు 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 అనొద్దు. పెళ్ళంటే దాన్ని పొదిగే పసిడి ఉంగరం. ఉంగరాన ఉంటేనే రతనానికి అందం. ఇద్దరు ఒకటైతే ఇద్దరు ఒకటైతేనే హద్దులేని ఆనందం. వద్దా? ఇద్దరమన్నది మనలో ఎప్పుడో రద్దైపోయింది.
అనొద్దు హేళొద్దని అనొద్దు వద్దు 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 అనొద్దు. పెళ్లి చేస్తావా నీ కూతురికి పెళ్లి? మర్యాద గురించి మాట్లాడలేదా? నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నీ భాగవతం ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? డబ్బు కోసం ఎన్ని నువ్వు తిరిగావో, ఎంత మందితో ఎన్ని రాత్రులు గడిపావో అంతా మాకు తెలుసు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నీ పాత బ్రతికేమిటో నీకు గుర్తు చేస్తున్నాను. ఎంత డబ్బు కావాలని ఇస్తారు అమ్మయ్య గారు, మూడో కంటికి తెలియకుండా ముచ్చటి తీర్చుకు వెళ్తారు. ఏమంటావు? నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను, ముందుకి బయటకు వెళ్ళు. అంతేనా? అంతే, వెళ్ళు. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట, మేము చెప్పినట్లు వినకపోతే నువ్వెవరిదన్ను చూసుకొని మిడిచి పడుతున్నావో ఆ గోపినాథ్ రేపు ఈ పాటికి లోకంలో. ఆగో! మీ అయ్యగారికి కావాల్సింది నేనేగా, ఈ రాత్రి వారి కోసం ఎదురు చూస్తుంటానని చెప్పు. వెళ్ళు. గీతా, ఎంత పని చేశావమ్మా. నేనేం చేశానమ్మా? నువ్వేం చేశావో నీకు తెలీదా? తెలుసు, నాకంతా తెలుసు. నేనెవరేనో, సంఘంలో నాకున్న స్థానం ఏమిటో నాకిప్పుడే తెలిసిందమ్మా. గీతా, తల్లి చేసిన తప్పులకు ఫలితం బిడ్డలు అనుభవించక తప్పదు. అమ్మా, ఏం నిజం నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు నాలోనే గుట్టుగా దాచుకుని కుమిలిపోతున్నాను. అది ఈనాడు బట్ట బయలైపోయింది, కానీ నా పతనానికి కారణం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. వద్దమ్మా, నాకింకేమీ చెప్పొద్దు. చెప్పకపోతే నా గుండె పగిలిపోతుందమ్మా. నేను అందరిలాగే ఒక వ్యక్తికి మనసిచ్చాను, మనసారా ప్రేమించాను, మోసపోయాను. అందుకే దేవుడు లాంటి నా అన్నయ్యకు మోహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా కడుపులో పెరిగి నిన్ను చంపుకునే సాహసం నాకు లేకపోయింది. అందుకే వెనుకంచ వేశాను, నీకోసమే బ్రతకాలనుకున్నాను, నీతిగానే బ్రతికాను. కానీ కాలు నాకు ఎదురు తిరిగింది. నీడలేని నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రతివాడు ఒక నాగుపావై నన్ను కాటేస్తూనే వచ్చాడు. అందుకే నా బ్రతుకులా నీ బ్రతుకు కాకూడదని, నా మీద పడిన మచ్చ నీ మీద పడకూడదని నిన్ను దూరంగా ఉంచి చదివించి పెద్ద చేశాను. నువ్వు మీ నాన్నగారి గురించి అడిగినప్పుడల్లా నేనేమి వాపసులు చెప్పి నీ దృష్టి పోకుండా చేశాను. ఇది నిజం, నా మాట నమ్ము తల్లి. నేను నమ్మినా నమ్మకపోయినా సమాజంలో గౌరవంగా బ్రతికే ఒక వ్యక్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదమ్మా. గీతా! అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. గీతా! తప్పదమ్మా, నీతిని కాపాడే ఉత్తముని నేను కాపాడుకోవాలి. అంటే నీ నిర్ణయం మార్చుకోవాలన్నమాట? మారదు, ముమ్మాటికి మారదు. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. నేను నీ బాటలోనే నడుస్తాను. అరే నువ్వే వచ్చేసావే, నీకు మాట చెప్పాలి అందుకే బయలుదేరుతున్నాను. నేను నీతో ఒక మాట చెప్పాలి అందుకే వచ్చాను. నేనే ముందు చెప్పాలి. సరే చెప్పు. ధర్మారావు గారు ఎంతో సంతోషంతో మన పెళ్లి ఒప్పుకున్నారు. రేపు మాపు మీ అమ్మగారిని కలుసుకుని అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. తర్వాత మిస్సెస్ గోపీనాథ్. లేదు గోపి, నాకు అదృష్టం లేదు. గీతా, ఏమిటి నువ్వనేది? మీ అమ్మగారు ఏమైనా మన పెళ్లి గడ్డు చెప్పారా? లేదు, నా అంతరాత్మీ నాకెదురు తిరిగింది. నేను నీకు తగను. గీతా! అవును, తెలిసి తెలిసి నా స్వార్థం కోసం నిన్ను నేను మోసం చేయలేదు గోపి, మోసం చేయలేదు. మోసమా? నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు గీతా. నిన్ను నేను కోరేదల్లా ఒక్కటే, దయచేసి నన్నుగా మర్చిపో. అది జన్మలో జరగదు. మన పెళ్లి కూడా అంతే. కారణం? నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. నువ్వు చెప్పే తీరాలి, నిజం చెప్పు. ఆ నిజం ఎంత భయంకరమైందని నేను భరిస్తాను. చెప్పు గీతా, చెప్పు. నేను ఒక పతిత కూతురుని. గీతా, హలో, ఎస్
శక్తి గారా, గుడ్ మార్నింగ్ సార్. అర్జెంట్గా రావాలా? వస్తున్నాను సార్, వెంటనే బయలుదేరి వస్తున్నాను సార్. వాట్? ఏఎస్పీ గోపీనాథ్ స్వయంగా బయలుదేరుతున్నాడా? ఏమిటి, మన ప్రోగ్రామ్ మార్చటమా? నా అనుకున్న ప్రకారం పోలీసులు ఎదిరించండి. ముఖ్యంగా ఏఎస్పీ గోపీనాథ్ ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. సతీష్, ఇక నువ్వు కదవాల్సిందే. నేను ఎందుకు? గోపీనాథ్ని అంతం చేయడానికి. సారీ శేఖర్, మన ఒప్పందం ప్రకారం హత్యలు చేయడం నా పని కాదు. కూలీలు చేయడానికి కూలివాళ్ళు చాలు. ఒక్కరిగా 10 మంది గోపీనాథుల్ని దారి పొడుగునా ఉండమని, వాళ్ళ కళ్ళు కప్పి గూడ్స్ గోడౌన్స్ కు చేర్చే తెలివి నాకుంది. ఉండొచ్చు, కానీ ఇది కేవలం నా సొంత విషయం. గోపీనాథ్ అంతా అయ్యే తీరాలి. ఈ పని ఇంకొకరికి అప్పగించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే చేయాలి. నేను చేయను. చేసే తీరాలి. అదే నీ పట్టుదలైతే నీతో విడిపోవటానికి కూడా నేను సిద్ధమే. భలేవాడి లేరా, నేనేదో మాట వరస కంటే వంత సీరియస్ గా తీసుకుంటామే. పర్వాలేదు లేరా, ఇందులో బలవంతం ఏమీ లేదు. ఆ పనికి ఇంకొకటి పంపిస్తాను. నేను ఇక్కడ వెళ్ళొచ్చు? ఎస్. జాన్, అంత విన్నాను బాస్. ఎంతవరకు సతీష్ నావాడే అనుకున్నా? చూడు, వీలు చూసుకునే వాడిని. ఓకే బాస్. మలయ్య, ఏం చెప్పయ్యా? అనుకున్న ప్రకారం ముందు కట్నం డబ్బు ఇలా రాని. ముందు 3 ముళ్ళు ఇవ్వండి, తర్వాత చదువుతాను. అలా అంటే కుదరదు. కట్నం డబ్బు ముందు నా చేతిలో పడితే గాని నీ కూతురు పెళ్లిపీటల మీద రావడానికి వీల్లేదు. వచ్చావు రామదాస్, నా అవసరం కోసం 1,000 రూపాయలు ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాను. ఇదిగో, సతీష్ బాబు గారు రాగానే ఉత్తరం వారికి చాలా ముఖ్యమైన విషయంలో రాశాం, మర్చిపో. అలాగే మలయ్య. సతీష్ బాబునే మాట్లాడుతున్నా. ఎవరితో తెలుసా? విద్యావంతుడైన ఒక విశ్వాసఘాతకుడితో. అన్నం పెట్టడం తోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, ఇదే సాక్ష్యం. ఈ డబ్బు నేను దొంగిలించి తీసుకురాలేదు సార్. నా కష్టంలో నుంచి తీర్చుకుంటానని రాసి మరి తెచ్చాను. ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు. పెత్తనం నీ చేతికిచ్చానని నీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి నా అనుమతి లేకుండా నా ఆఫీసు నుంచి నా సొమ్ము కాజేస్తావా? ఇది దొంగతనమే కాదు, దోపిడీతనం. దయచేసిన మాట విను. ఒకప్పుడు నువ్వు అన్నమాట నీకే అప్పగిస్తాను, నువ్వే వెతు. నాకు సంస్కారం లేదన్నావు. సంస్కారం లేనివాడు మనిషే కాదన్నావు. ఇదే నా సంస్కారం? ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు, ఒక ఆడపిల్ల జీవిత సమస్య. ఆ డబ్బు ఇలాపండి, ఈ కాపురం నిలబెట్టండి. వీళ్ళే అలా అనకండి, ఈ పెళ్లి ఆపు చేయకండి. మీ కాలు అయ్యా, ఈలాంటి పుణ్యాత్ములు కేవలం డబ్బు కోసం ఈ కసాయివాడి కాలం మీద పట్టాలి. సహించను. దీనికంతటికీ కారణం మా నాన్న. డబ్బు కోసం మా నాన్న గడ్డి తినబట్టే మీరు పని చేయవచ్చు. నాకు అసలు కట్నంతోనే పని లేదు. మీ ఇష్ట ప్రకారమే గవర్నమెంట్లో తాళి కడతాను. మీ చల్లని చేతులతో మమ్మల్ని దీవిస్తే మాకు అంతే. ఆ చేతులకు దీవించే అర్హత లేదు. వాటికి ఇప్పుడే సంఖ్యలు వేస్తా. సంఖ్యలు వేయిస్తావా? ఎందుకు? ఈ డబ్బుని ముట్టిందిగా. దొంగ ధనం దొరికినా దొంగ ధనం జరిగిపోతురా. ఇప్పుడే పోలీసులు పిలిపించి తగిన శిక్ష వేయిస్తాను. మీ అనుమతి లేకుండా మీ డబ్బు తీసుకురావడం ఒక విధంగా నా తప్పి నేను కాదను. కానీ డబ్బే ప్రధానం అనుకున్న ఈ చిరంజీవి మారి మానవత్వాన్ని గుర్తించి విశాల దృక్పథంతో ఈ పెళ్లికి అంగీకరించాడు. ఆ తృప్తి నాకు చాలు. ఇక నా తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఏ తప్పు చేయలేదు సార్. చేసిన మోసం సార్.
అవును మా అయ్యగారి మీద కావాలని కలిసి కట్టి కాళ్ళు అప్పున్నాం. బంగ్లా నేల వేయించి నిలువు నేల లేకుండా చేశాం. అంతేకాదు ప్రస్తాక్రమించుకొని 10 మంది కూడి పెట్టే మా అయ్యగారిని కూలిమని చేశాం. ఈనాడు దేవుడు లాంటి మా అయ్యగారిని దొంగ కట్టి నలుగురిలో నామారు పడుతుంటే ఇక మేము చూస్తారా ఈ బాబు అర్థమవుతుంది. నేను పాపాత్ముంటాను, మీరంతా పుణ్యాత్ముల. నేను వారిని నాశనం చేశాను, మీరంతా ఉత్తరించారు. ధర్మారావు ఇదిగో మీ కారు, ఇదిగో మీ ప్రెస్, ఇదిగో మీ బంగళా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరుతోనే ఉన్నాయి. ఏమిటలా చూస్తున్నారు, నమ్మలేకపోతున్నారా? ఇవన్నీ మీవే. ఇన్నాళ్ళు ఈ ఆస్తికి నేను కేవలం సంరక్షకుని మాత్రం. అడుగడుగునా మీ ఆశయాలు గడ్డొచ్చి మీ ఆస్తిపాస్తులన్నీ కావాలని స్వాధీనం చేస్తున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్. ఈ లోకంలో మీ మంచితనం దుర్వినియోగం కాకుండా కాపాడేది. బంగళాలో మీరున్నప్పుడు, లక్షలు మీ చేతిలో ఉన్నప్పుడు దారి తెన్ను లేని వాళ్ళకి ఎందరికో దాన ధర్మాలు చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టారు. సిరి తరిగిపోయి బంగళా నుండి మీరు పర్ణశాలకు రాగానే మీరు ఆదరించి నిలబెట్టిన వారిలో ఏ ఒక్కరైనా మీకు సాయపడాలని ముందుకొచ్చారు, కనీసం అనుభూతి చూపించారా? నేను ఏ పని చేసినా నా విద్యుక్త ధర్మంగా చేశానే కానీ ప్రతిఫలాన్ని ఆశించి. ప్రతిఫలాన్ని మీరు ఆశించకపోవచ్చు, కానీ మీకు తెలియకుండా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కుయుక్తితో మీ కలిమిని కాజేసే ద్రోహులు ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారని మీకు తెలియదు. ఎందుకంటే మంచితనానికి ప్రతిరూపం మీరు, అందుకే మీ కంటికి అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అవసరానికి డబ్బిచ్చారని మీరు ఆనందించారే కానీ లక్షలు విలువ చేసే మీ పొలాలను వేలతో ఆక్రమించుకున్నారన్న సంగతి మీరు గుర్తించలేకపోయారు. 100,000 రూపాయలు విలువ చేసే మీ ఇంపాలా కారును మీ అవసరాన్ని గుర్తించి 30,000కే స్వాధీనం చేసుకున్నారన్న సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆ విధంగా మీ సంపద వృధా కాకూడదని, కేవలం మంచి కార్యాలకే ఉపయోగపడాలని, నేనే కావాలని మీ కలిమిని స్వాధీనం చేసుకుని భద్రంగా దాచి ఉంచాను. మీరంటే ఇంత గౌరవం ఉందని, ఇంతమంది ఎదుట మీ ఎడల ఈ విధంగా ప్రవర్తించింది మిమ్మల్ని అవమానించాలని కాదు సార్. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని. కేవలం డబ్బు కోసం పిల్లల మీద పెళ్లాపు చేశాడే ఈ పెద్ద మనిషి. రేపు పెళ్ళయ్యాక డబ్బు కోసం ఆ పిల్లను హింస పెట్టడని ఏమిటి నమ్మకం? పెడతాడు, తప్పకుండా ఈ పిల్ల కాపురంలో చిచ్చు పెడతాడు. ఈ నిజాన్ని మీ దృష్టికి తేవాలని మిమ్మల్ని నేను అనరాని మాట్లాడుతుంటే వింటున్న ఈ అందరిలో ఏ ఒక్కరికైనా కనువిప్పు కలుగుతుందేమోనని నేను ఇలా ప్రవర్తించాను. నేను అనుకున్నది జరిగింది, మీ మంచితనము గెలిచింది. ఈనాడు ఈ యువకుల్లో కలిగిన ఈ మార్పు ఈ అమ్మాయి సంసార జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది. సతీష్ బాబు కాదు సార్, నేను అప్పుడు ఇప్పుడు సత్యం, నేను చెప్పేది కూడా సత్యం సార్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ఇంత చదువు చదువుకున్న నాకు సమాజం ఏం చేసిందని ఒకప్పుడు మిమ్మల్ని నిలదీసి అడిగాను. సమాజం నీకేం చేసింది కాదు నాయన, సమాజానికి నువ్వేం చేసావని ఆలోచించుకోమన్నా. అదే పదే ఆలోచించుకున్నాను. అదే సమయంలో మీ ఆదర్శాలకు సంకెళ్లు వేసే సంగద్రోహి ఒకడు నా జీవితంలో తటస్థపడ్డాడు. మీలా 100 మందిని బాగు చేసే శక్తి నాకు లేదు, కానీ వందలాది జీవితాలను నాశనం చేసే ఆ దుర్మార్గుణ్ణి సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. అందుకే పేరు మార్చుకున్నాను, వేషం మార్చుకున్నాను, స్నేహితుడిగా నటించి వాడి రహస్యాలని కనుక్కున్నాను. ఇప్పుడు ఏ క్షణంలోనైనా వాడిని చట్టానికి పట్టించగలను. సమాజానికి చేయగలిగిన సేవ ఇదేనని తృప్తిపడుతున్నాను సార్. సత్యం నాయనా, నాకు తెలుసు నాయన, ఏనాటికైనా నీ నమ్మకాలను మార్చుకుంటావని నాకు బాగా తెలుసు. చేతనైనంత వరకు సంఘంలో మంచిని పెంచడానికి నేను ప్రయత్నం చేశాను, చెడును తుంచడానికి నేను ప్రయత్నం చేశాను. గొప్పతనం నీదే నాయనా, గొప్పతనం నీదే. నీ నుంచి ఆశించేది గొప్ప కాదు, మెప్పు కాదు సార్. నాకు కావాల్సింది నా బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? చదువు సంస్కారం రెండూ ఉన్న నిండు మనిషిగా తయారయ్యాడు. గెలిచారు, పందెంలో మీరే గెలిచారు. గెలుస్తారని నాకు ముందే తెలుసు. అర్థం లేని ఆవేశంలో ఆనాడు మీతో నేను వాదించిన నా బిడ్డ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దగలరనే నమ్మకంతోనే వాణ్ణి మీ దగ్గర విడిచిపెట్టారు. ఈనాడు మీ ఉత్తరం చూసిన దగ్గర నుంచి, 15 ఏళ్ల గడువు తీరిందని జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి వాణ్ణి చూడాలని నా మనసు తహతహలాడుతోంది. నా బిడ్డను ఒక్కసారి చూపించండి సార్. నా బిడ్డని వాడితో మీరు చెప్పనక్కర్లేదు, మీ బిడ్డగానే బ్రతకనివ్వండి. కానీ ఒక్కసారి చూపించండి సార్. ఈనాడు నీ బిడ్డను చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు.
నీ కొడుకు ఎవరో కాదు సత్యం. న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి గోపీనాథ్. గోపి నా బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, వెంటనే కాపాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గూడ్స్ అంతకు మీ అడ్డదారినే వెళ్ళి మన గొడవలకు చేర్చండి. ఈ దారిలోనే పోలీసులు మన కోసం కాచి పెట్టుకుని ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు మిగలకూడదు, ముఖ్యంగా ఏఎస్పీ గోపీనాథ్ సచ్చే తీరాలి. ఇది మన మాట ఆర్డర్. సరే వెళ్ళండి, వెళ్ళండి, కూర్చోండి, కూర్చోండి. ఏఎస్పీ గోపీనాథ్ నేల కూలిపోయాడు. సార్, ఐఎమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. గోపీనాథ్, నీ కథ ముగిసిపోయింది. ఈ దెబ్బతో వాళ్ళ కథ ముగిసిపోతుంది. మనం అనుకున్నట్లు ఆ లారీ ఇటే వస్తుంది. ఏఎస్పీ గోపీనాథ్ ఎక్కడ? తెలీదు. తెలీదు? తెలీదు. చెప్పా. గోపీనాథ్ ఎక్కడ? నాకు తెలియదు. చెప్తావా లేదా? గోపీనాథ్ యోగక్షేమాలు మాకు వెంటనే తెలియాలి. చెప్పు. వారి ఈ ప్రాంతాలకే రాలేదు సార్. భగవంతుడా, నువ్వు ఉన్నా. అడుగు ముందుకు వేశావో నీ ప్రాణాలకి దక్కవు. నీ చేతుల్లో నా ప్రాణాలు పోవటం నా అదృష్టంగా భావిస్తాను నాయనా. ఇదిగో ఈ రివాల్వర్ కూడా తీసుకో. వెండితో ఒకేసారి కాదు. బాబీ, ఆగు నాయనా, ఆగు. సార్, ఇంతవరకు మీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు, కానీ ఈ విషయంలో మాత్రం నన్ను కాదనకండి. వీడు సంఘద్రోహి, దేశద్రోహి. ప్రత్యక్షంగా నా కడుపుతో నేనే చూశాను. వీళ్ళు మాత్రం వదలడానికి వీలే. నువ్వు పొరపాటు పడుతున్నావు నాయన. నిజం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. ఇతను ఎవరో కాదు, నీ కన్న తండ్రి. అవును నాయన, ఆనాటి సత్యమే ఈనాటి సతీష్. ఈ నిజాన్ని నేను భరించలేను. నా తండ్రి విద్యను ద్వేషించేవాడంటే సహించాను. మూర్ఖత్వంలో నా తల్లిని బలి తీసుకున్నాడన్నా కూడా బాధపడలేదు. కానీ నా కన్న తండ్రి సంఘంలో ఒక చీడ పురుగని తెలిసి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. చూసే కళ్ళను, వినే చెవులను మాత్రమే నమ్మకూడదు నాయన. అందుకు భిన్నంగా ఉండే అంతరంగం ఒకటి ఉంది, అది నీ తండ్రికి ఉంది. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏ దేశద్రోహిని, సంఘద్రోహిని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అతన్ని నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును బాబు, ఇంతకాలం వాళ్ళలో ఒకటిగా చేరి కలిసిమెలిసి తిరిగినట్టు నటించి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఈ రోజే ఆ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను. బాబు, అదా రారా బయటికి. ఎక్కడా మీ బాస్? తెలీదు. తెలీదు? నన్ను చంపకండి, నన్ను చంపకండి. వారు వాళ్ళు తీసుకోమ్మా. అమ్మా, అమ్మవని నిన్ను చెప్పుకోవడానికి నిజంగా నేనెంతో గర్విస్తున్నానమ్మా. కన్న బిడ్డ కళంకిని కాకూడదని, మా కథతో పాటు నీ కథ కూడా ఒకేసారి ముగించుకోవాలని పాలల్లో విషం కలిపావు కదమ్మా. నీ బిడ్డ చావు కళ్ళారా చూడలేక
నాకంటే ముందు నువ్వే అంతమైపోవాలనుకున్నావు. వద్దమ్మా, నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలమ్మా, నా కోసం నువ్వు బ్రతికే తీరాలమ్మా. గీత వారు వచ్చినట్టున్నారమ్మా. వచ్చాడా? నేనెవరో గుర్తులేనా? లేదు, నువ్వెవరో నాకు తెలియదు. ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటాలాడే మీలాంటి వారికి గుర్తు లేకపోవటం చాలా సహజం. కానీ మిమ్మల్ని, మీరు చేసిన ఘోరాల్ని జీవితాంతం మర్చిపోలేను నేను. నువ్వు మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నా సర్వస్వాన్ని మీకు అర్పించి నిలువున పతనమైపోయిన నేనే. ఓ, నువ్వా? నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా? నేనిప్పుడు వచ్చింది నీకోసం కాదు, గీత కోసం. గీత కోసం వచ్చారా? రండి. రండి. అదిగో గీత, మీరు ఏది కోరుకున్న గీత. మీ అమానుషత్వానికి ఆహుతి అయ్యేందుకు బలిపీఠం మీద సిద్ధంగా ఉన్న గీత, మీ గీత. గీత ఆగండి. అడుగు వేసే ముందు గీత ఎవరో తెలుసుకుని మరి వేయండి. రాధ, గీత ఎవరో కాదు, సాక్షాత్ మీ బిడ్డ. మీరంతా కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. లేదు, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇది నిజం. మీరు నన్ను శాశ్వతంగా మర్చిపోయినా పర్వాలేదు, కానీ దయచేసి ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్భవతిగా వచ్చి మీ ముందు నిలిచి మీ నీడలో చోటివ్వమని ఎంతో ప్రాధాయపడ్డాను, కానీ నన్ను కడకరించకపోగా అనరాని మాటలన్నీ అవమానించి నన్ను నడివీధిలోకి గెంటే సరే గుర్తుందా? ఆనాడు నా కడుపులో పెరిగిన బిడ్డే, ఈనాడు మీ కళ్ళ ముందున్న గీత. నా మాట నమ్మండి. అమ్మా గీత, ఏమిటమ్మా, నీకేమైంది? వెళ్ళిపోతున్నానమ్మా, తృప్తిగా వెళ్ళిపోతున్నా. కళ్ళు మూసే ముందు కన్న తండ్రిని కళ్ళారా చూసేననే సంతృప్తితో వెళ్ళిపోతున్నానమ్మా. గీత, ఏమిటమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? ఏం లేదమ్మా, నేను పతితమైపోతానన్న భయంతోనే కదమ్మా నువ్వు నాకు విషయం కలిపిన పాలు తెచ్చిస్తావు. కానీ ఒక్క విషయం ఊహించలేకపోయావమ్మా, రేపు సంఘంలో నేను పద్ధతిగా ఎలా బ్రతుకుతాననుకున్నావమ్మా. అంటే నేను ఎప్పుడో విషం తీసుకున్నాను. నీ రహస్యాలన్నీ తెలిసిపోయాయి, మర్యాదగా లొంగిపో. నాకు మీరు ఏ శిక్ష విధించినా తెలియదు, కానీ ప్రాణాపాయంలో ఉన్న నా బిడ్డను బ్రతికించాలి. నీ బిడ్డ? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోబోయి నీ గీత. సత్యం, గీత ఎవరో కాదు, నీ ఒక్కగానొక్క చెల్లెలైన రాధ బిడ్డ. సోమతుల్లో ఉంది. ఏం జరిగిందమ్మా? గీత, గీత విషం తీసుకుందన్నయ్యా. విషం తీసుకుంటా.
డాక్టర్ గారు. ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా, మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. చాలా వీక్ గా ఉంది సిస్టర్, గవర్నమెంట్ ఇంజక్షన్ రెడీ గీత. గీత తల్లి. గోపి. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్. ఎస్పీగా నీకు ప్రమోషన్ వచ్చింది. అంతేకాదు, నువ్వు చేసిన ప్రజాసేవను గుర్తించి ప్రభుత్వం నీకు బంగారు పథకం బహుకరించడానికి నిర్ణయించిందన్న వార్త నాకు ఇప్పుడే తెలిసింది. ఈ సంతోష సమయంలో ఈ హారం నన్ను వేయండి. ఈ హారం వేయవలసింది నాకు కాదు సార్, నన్ను తీర్చిదిద్దిన వేదికి, చదువు సంస్కారానికి పరిపూర్ణమైన ప్రతిరూపంగా నిలిచిన ఈ మహావ్యక్తికి. లేదు నాయన, నా పట్ల నీకున్న కృతజ్ఞతాభావంతో అలా అంటున్నానే కానీ నేను ఒక మామూలు మనిషిని. చదువులో సంస్కారంలో పరిపూర్ణత్వం పొందిన మానవులు ఎవ్వరూ లేరు. చదువు సంస్కారాలు అనేవి అనంతమైనవి, అవధులు లేనివి. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. రెండు నిడుగా ఉంటేనే.